అమ్మా తల్లి అయ్యా తండ్రి పళ్ళూరుకుండా నా పెళ్లి చేసి నన్ను మొగుడి దగ్గరికి పంపండి అన్న అటుకుల చిట్టిబాబు తొందరగా బావం తెచ్చి నా కార్యం గట్టెక్కించరా ఈ కూతుర్ని కని నీ పేరు పెట్టుకుంటాను అయ్యో 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 నీకు ఇదేం పోయా కాలమే నిక్షేపంగా ఉన్న నా కొడుకు ఫోటో కార్తీ చేస్తున్నావు నీ నిక్షేప్రాయన్ని తొందరగా నా పెళ్లి చేస్తగలడమని మొక్కుకుంటున్నాను చేస్తాడే చేస్తాడు వాడికి కాలం కర్మం కలిసి రాని నీ పెళ్లి ఎంత వైభవంగా చేస్తాడో చూద్దు గాని సరే ఎంతైనా తోడబుట్టినవాడు కదా ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తాను చేసాడా సరే లేకపోతే ఏ పోస్ట్ మెంతనం జెండా ఎత్తేస్తాను అటుకుల చిట్టి బాబు ఎంకామ్ ఎంబీఏ ఎంఫిల్ సిఏఐ ఓవర్ నైన్ ఇంకా నా వల్ల కాదు ఏమా ఇదంతా ఒక మనిషి అనిందే అంటే ఊళ్ళో వాళ్ళు చదివిన డిగ్రీలన్నీ నా కొడుకు తగిలించుకున్నాడేనా నీ అభిప్రాయం పచ్చడైపోద్ది క్షమించండి అమ్మా మీ చిట్టిబాబు గారి డిగ్రీ చూస్తుంటే 8వ క్లాస్ 8 సార్లు అనేసి మా చిట్టిబాబు గారు గుర్తొచ్చాడు పెట్టి పుట్టాలయ్యా నా కొడుకు జాతకం అందరికీ వస్తుందా ఇంతకి పాపం మీ చిట్టిబాబు ఏం చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ లో బెల్లబంటారు అమ్మా పర్వాలేదే 8వ క్లాస్ చదివిన మీ అబ్బాయి కనీసం కలెక్టర్ ఆఫీస్ లో పీయునుగానైనా పనిచేస్తున్నాడు మరి 8 డిగ్రీలు చదివి కలెక్టర్ వాల్సిన మా అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం ఆడపిల్ల మెళ్ళో చేయి కొట్టేస్తావా చంపేస్తా ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం జోక్యం చేసుకున్నాను కదా ప్రమాదం తప్పదా ఏడువాడు ఎవడవాడు దొంగవాడు ఉన్నాడు ఎక్కడ ఓ చోట దాచిపెట్టాను ఎక్కడ దాచిపెట్టావు అమ్మా ఆ ఒక్కటి అడగ అదేమిటి ఈ విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకోను నేను చేసుకుంటా ఎలా చేదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడని రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది ఇల్లంతా రైల్వే స్టేషన్ గా మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు ఏమండా ఇదిగో కాఫీ తీసుకోండి కాఫీ 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 చాయ్ గరం గరం చాయ్ దూద్ దూద్ కాఫీ 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 వా ఓ కాఫీ ఏమండా మీరు ఇలా కాఫీలు టీలు తాగేసి పడుకుంటే మీల్స్ మాట ఏంటి మీల్స్ బిట్టుకుంటా బిట్టకుంటా మీల్స్ సంగతి కాదు ఇంట్లో మీల్స్ ఇంట్లో మీల్స్ లోటే ఉంది సగం చేసిన అద్దెకిచ్చేసాం కదా అద్దెకిచ్చిస్తే సరే వాళ్ళు అద్దె ఇవ్వద్దు వెళ్ళి వసూలు చేయండి కాసేపట్లో వస్తారు ఆగండి ఇలా టికెట్ లేని ప్రయాణం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు టికెట్ ఇంతద్దై ఉంటుందిరా ఆహా యు మీన్ రెంట్ యు సీ మిస్టర్ సహదేవుడు ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి కింగ్ ఆ తర్వాత నీ అద్దె మొత్తం మా ధనాగార ప్రధానాధికారి చేత వడ్డీతో సహా లెక్క కట్టించి మా కోశాధికారి చేత చెక్కు రాయించి మా మణిరత్నం దళపతి చేత నీ ముఖాన కట్టిస్తాం నువ్వెలాగే జాతకాలని పంచాంగాలని నమ్ముకుంటే కింగ్ కాదు కదా క్యాంటీన్లో కాఫీ డబ్బులు కావడానికి కూడా పనికి రావు నోరుంది కదా నీ అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది కప్పులు కంచాలు కడుక్కోవాల్సిన కర్మ వాడికేమిటి వాడు నా బిడ్డ మహర్జాతకుడు ఈ మొక్కల్లో కలచూ నీకు కావలసిన దెబ్బగా మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది కాసేపట్లో వస్తుంది డబ్బు తెస్తుంది నీది నీకు వచ్చేసింది రా కుంతి రా మన అమ్మ మాట నిలబెట్టు ఆయన దానికి ఇచ్చే రమ్మరా ఏంటి ఇచ్చేది కొత్తిమీర పచ్చడి ఒక్క బాటిల్ కూడా అమ్ముడవలేదు దానికంత వరి అయిపోతావు ఎందుకు అమ్ముడు బయటకి ఇద్దాం ఏమంటారు అలాగే ఇచ్చినప్పుడే చేసిన వద్దరు గాని ఒక్క చేసా కూడా అమ్ముడు కాకపోవటం ఏంటి ఎవడు కొంటారు నీ పాచింతకాయ పచ్చళ్ళు దీనికి అమ్మటం సరిగ్గా చేత కట్టలేదు అనుకుంటారే అవును చేత కావడం లేదు అవునే అసలు నేనెందుకు మాలే మొహం మీద మొటిమలు వచ్చిన దాన్ని నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవాల్సిన దాన్ని పూలు ఇట్టుకుని పాల గ్లాస్తో గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని తను ఆఫీస్కి వెళ్తుంటే గుమ్మలో నుంచని చెయ్యిపోవలసిన దాన్ని చంకని బిడ్డనెత్తుకుని ఆడించవలసిన దాన్ని నేనెందుకు మాలే పచ్చళ్ళు ఏ నీ కొడుకు నాకు అన్న ఈ ఇంటికి మగదిక్కు పేరు పక్కన థర్మామీటర్ పెట్టినట్టు 110 డిగ్రీలున్నాయి వాడి పని పాట చేయడా ఉద్యోగాలకు అప్లై చేయడా
चिवर के स्टील प्लांट लो वीड पे ने अप्लाई चेस्ते इंटरव्यू के लिए लेटर चिंच पारेस्ता डा आफ्टर ऑल स्टील प्लांट आफ्टर वन ईयर आधे स्टील प्लांट उन्हीं मुगुड़ के प्रेजेंट चेवल्स ने नियन आकर पंचे एक तलवार पर कभी आसले किरेटम पेटकोल संताला कदे अम्मा आउंडा आया और नानी सिनेमा लो एंटी रामाराव लागा पत्ते पत्ते किरेटर जेंट्स को बाका ये तलपोट आस्तुले राजा गार की राजमाता गार की चिन्ना विन्नपो आंजनेय स्वामी गुल्लो पूजारी नन्नु चूसि नव्वुतुन्नाडु मीरु तक्षणं ना पेळ्ळि चेयकपोते नेनु आयनतो जंडा एत्तेस्तानु चूसावा अम्मा ना तर्वात पुट्टिंदि नेनु अदरेसिन पाल दागि पेरिगिंदि एन्नेन्न मात्लाडुतुन्नो चूडु असलु नी पेळ्ळि ए टाइप लो चेद्दाम अनुकुन्नानु तेलुसा आफ्टर 1 ఇయర్ सम्राट ने
अच्छुंतलु చలితే నా మోహన పాన్నిని జల్తావా ఏ పగటి కలలు కంటున్నావా పగటి కలలేంటి రాత్రి నిజాలే అడుగో చంద్రరావు గారు ఆయన చంద్రరావు గారు కాదు సూర్యరావు గారు కదా అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యరావు గారే బావగారా నాకు తెలియకుండా వాడేవడు కోర్లబండి వారు ఆ కోర్లబండాడా ఆ ఎదవ నా కొడుకు నాకు బావేంటి మరి వాడతనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది కడిగేవలే బింది ఇదిగో ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు జోబ్రమాళ్ళు ఓ పక్కర్లేదు నీ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసేశాను పెద్ద పెద్ద వాళ్ళందర్నీ దింపేస్తున్నా పెళ్ళికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమల్లకృష్ణ పిలిపిస్తాను పళ్ళు రాలగొడతాడు ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు సంగీత విద్వాంసుడు చా మాకు తెలియదురే ఆయన చేత సింగింగ్ చేయించడం రొటీన్ ఇది వెరైటీ ఆహా అలాగా మరి పెళ్లి బట్టలు ఎవరు చేత కుట్టిస్తా ఇంకెవరు మన ఎలిజబెత్ టైలర్ పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ ని దాని కంటిన్యూషన్ ఆ మైకట్టుకున్న అమెరికాలోనూ అక్కడ తిరుగుతుంటాడు ఎవడేవాడు ఆ మైకేల్ జాక్సన్ గారితో త్యాగరాజ కృతులు అన్నమాచార్య కీర్తనలు పాడిస్తాను అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది నీ సొమ్ము కబుర్లు ఆపి ఎవడో కుర్రాన్ని చూసి అర్జెంటుగా నన్ను తోసాయి ఏంటి తోసేది నిక్కర్ల చొక్క తోసి పడేయడానికి నువ్వేమన్నా పిల్లి పిల్ల అనుకున్నావా కన్నె పిల్లది అందుకే కన్నె తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను కాదంటావా చెప్పు కూరగాయల వాడిని లైన్ లో పెట్టే ఉంచాను చూడమ్మా దీని పెళ్లి నేను 70mm లో ప్లాన్ చేస్తుంటే అది 8mm చాలుంటుంది దాని మాటలకేం గాని నువ్వు వెళ్ళి స్నానం చేయి సరే శకునం చూడు బాత్రూమ్ కెళ్ళాలి ఏంటండి సుభవాని పెళ్లి చూపులకొస్తే తెల్ల జెండాల ఈడి దొరికి పిలుస్తూనే ఉంటండి అంతా మన మంచికేలేండి పదండి రండి కూర్చోండి దయచేయండి బాబు కూర్చోండి నమస్కారం కూర్చోండి సరే ఎంత మగపెళ్లి వారమైనా తమరు కూర్చోకుండా ఈయన తమరు కాదు తమరు గారు పర్సనల్ సెక్రటరీ పుల్లారా ఆ ముక్క ఆమె దానం పెట్ట ముందు చెప్పాలి సెక్రటరీ ఏం తగిలాడంటే ఆయన ఎంత దొరుకుతాడు గంగరాజు గారి పద్ధతులే వేరు ఆయన బహు కష్టజీవి పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ అలా నోరుతూనే అనకూడదు గారండి ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నత్తల్ని పీతల్ని పట్టుకునేవారు ఉన్నటువంటి ఏం పుట్టిందో ఏమిటో హాడుహోడికి ఒక రోజున అది అలా చూడండి ఆ గేలం బుంగా పట్టుకుని అంబాజీ బ్యాట్ నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు అదిగో అక్కడి నుంచి తిరిగిందండి మహర్దశ అంటే ప్రస్తుతం అరడు మరబొట్లు ఓ జత ఐస్కూట్లు ఓ పరక ఇళ్ల స్థలాలు పుంజీడు మేడలు ఉన్నాయి నా బ్యాక్గ్రౌండ్ చెప్పావు సరే ఆడ పెంట్ గ్రౌండ్ ఏంటో చెప్పు వస్తున్నా వస్తున్నా అయ్యా ఈయన పెళ్లి ఇప్పుడు తుమ్మలా తుమ్మ వచ్చినప్పుడు తుమ్మపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా అది కాదండి శుభమాని లేదు జలుబు చేసింది తుమ్మాడు నువ్వు గారే పోయా అంతే అంతే అయ్యా ఈయన పెళ్లి కొడుకు ఈయన వీరి తండ్రి గారు దొండపాడు పేరు వినే ఉంటారు తమరు ఓ పాలన్నానులే చెప్పు ఆ ఉన్న రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీదే ఏ ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు వీరి తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేసాక అది తప్పు అని ఈయన కోర్టుకు ఎక్కారు కేసు కొట్టేస్తే హైకోర్టు కని బయలుదేరారు భార్య గారు చచ్చిపోయిన తెలిసి వెనక్కి తిరిగి వచ్చారు అలాగా అయితే పెళ్లి కొడుకు గారి తల్లి అవుతనమాట మా అమ్మ చదువుకు నవ్వుగా ఉందా ఆ నవ్వు చూసి మీరే పీలైపోకండి అది టీవీ నవ్వు టీవీ నవ్వా మరే మా వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ సడవడం అలవాటు చేసుకున్నాడు పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఏడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు దాంతో సెలవు ఉద్యోగం తీసేశారు ఈడిగా నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది నువ్వు చెప్పు అబ్బాయి పేరు 100 ఎకరాలు బాగానే ఉంది ఏ పీసు దున్నడం వచ్చా అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నాడండి 10 ట్రాక్టర్లున్నాయి ఇంకా ఏ పీసు తోలడం వచ్చా తోలవలసిన కారు మాత్రం ఏమిటండి 10 మంది డ్రైవర్లు ఉన్నారు పోతే ఎవరు నువ్వు కాదులే డ్రైవర్లు ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోయా ఆవులైతేనే గేదెలైతేనే పాలు చే ఓ అర్ధ 16 ఉంటాయి సరే ఆ పీసు పాలు పెతకడం వచ్చా
ఇతగవలసిన కర్మ అతగేం పెట్టిందండి జవాజెట్టు లాంటి పాలేజీలు ఉన్నారు సరే ఇంకా ఆఫీసు అబ్బాయి గారు కాపురం ఏమో చేస్తారా కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పెట్టిందండి పది మంది డ్రైవర్లు పాతి మంది పాలేర్లు అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు దేనికి అదే క్షమించాలి 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 మీరేదో అడిగేశారు నేనేదో చెప్పేశాను కాపురం మాత్రం అబ్బాయి గారే చేస్తారు అయితే అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడు అన్నమాట వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి బెల్లాన్ని పూజించవలసిన కర్మ దానికి అబ్బాయి గారికి లోటేటండి ఎడాపెడా బోల్డ్ డబ్బు రేపది పోతే ఎందుకు పోతుంది డబ్బు గనక సపోజ్ ఫర్ సపోజ్ రేపు హైకోర్టుకి వెళ్ళాడు అనుకో అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా రైల్వే స్టేషన్ లో తెల్లగొచ్చు మీద నల్ల తప్పటి పరుచుకుని ఎల్లగాతలే పడుకోవాలా ఇలాంటి అవసరం ఉండాలి ఎప్పుడు తీసుకురాకు తాత ముత్తాతల నాడు ప్రాపర్టీ చూపించి పోజులు కొట్టే ఈ హడవాళ్ళుడు కాదు నాకు కావాల్సింది రెక్కల కష్టంతో ముప్పొద్దున మా అమ్మాయికి మొద్దట్టేవాడు కావాలి ఆడు పేదోడైనా నాకు పర్లేదు అలాగా పోతే పోతే మేము తలుపులు వేసుకుంటాం చిత్తం గొప్ప సంబంధం సెక్యూరిటీ నెక్స్ట్ సార్ రంభం ఎక్కడ రంభా వెల్ డ్రైవ్ వెల్ డ్రైవ్ ఆహా ఏం చూసిందిరా ఆ చూపు ఆ షాటే షాటు ఎలా ఉందిరా షాటు చాలా బాగుంది నా షాట్ కూడా చూస్తావా వదంత నువ్వు కొట్టిన చోటకు ముద్దిస్తే తాయిత్తు నడకి తాయిత్తు తొడకి కట్టుకుంటే శత్రు భీలో ఉండదు రో ఇది అబ్బా నా పేరుతో నేను ఎడుతుంటే మధ్య మీ పేరు ఏమిటయా అవుతుందండి బలే నువ్వు చెప్తున్నారా రోటుని ఆడధూన ఆపదలో ఉండాలి అది చూడారా చెప్పేది ఆడతా ఆడుకోవాలి ఆదుకుంటావా అయితే నేను ఆదుకుంటా పండగ ఎవరు రోటు అమ్మ ఆవుక అమితాబ్ బచ్చన్ అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బ తినేస్తారు ఇంతకి మీరెవరు నేను ఎవరా సంవత్సరం తర్వాత నా గురించి పేపర్ లో హెడ్లైన్స్ వస్తుంది చదివి తెలుసుకోండి అదేంటండి బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశం అయిపోయినా చంపేస్తారా నా ఫేస్ అలా కనిపిస్తుందా
కనిపించి కనిపించినట్టుండండి. చిన్నవులే తాటికై. ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి ఎ కింగ్. ఏ రాజ్యానికి? ఏటా నవ్వు ప్రశ్న. అదే రాజాలే పోయాయి కదా, మీరు రాజులు అవుతారా అని కదా. మరి నేను రాజుని ఎలా అవుతాను? అరే బాబలి, నెత్తి మీద బల్లి పడితే మరణం అని ఎడపొరుతి వారి పంచాంగంలో ఉంది. అంటే నేను రాజుని అవ్వకుండానే తప్ప కట్టేస్తానా? ఎవడో దాని చూసేసిన కాదు. ఇక్కడ మా పని ఇత్తడి మూకుల్లో మెత్తడి పకోడి అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదా, ఎలా చెప్పు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహార అవుతాడని, అమల నాగార్జునకు పూంపుహార అవుతుందని ఎలా చెప్పాను? ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లలను ఆదుకోవడానికి అరడజన మంది మగపిల్లల్ని పూంపుహార చేసి ఉండాలి. అబ్బా అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది? ఆఫ్టర్ వన్ ఇయర్ నేను ఏమవుతానో కింగ్ అవుతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్ లో ఉంది. నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు, కోట్లాస్తి అధిపతి అవుతావని. కింగ్ అంటే అర్థం అది తిప్పావలే తెడ్డు. ఎప్పుడో కింగ్ని ఎలా అవుతాను? ఎప్పుడు బల్లి పడితే? బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లి గండం లేనట్టేనా? ఏం చెప్పింది? నీకు బల్లిగండం లేదు, పిల్లగండం ఉందని చెప్పింది. పిల్లగండమా? కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్లగండం వచ్చి పడింది. అల్లు మళ్ళీ ఫిట్టింగ్ ఏంటి? ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? ఇవాళ రేపట్లో కన్నె పిల్లగండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు, లేకపోతే పాడెక్కి పుంపుహా. ఈ పిల్లల్లో మనకేమన్నా గన్న ఉందా? ఎందుకైనా మంచిది, కేర్ఫుల్ గా తీసుకుని కేర్ఫుల్ గా ఉండాలి. ఒకటో నెంబర్ బస్సు ఎప్పుడు వస్తుందండి? తెలియదు. టైం ఏంటండి? తెలియదు. చేతికి వాచ్ ఉంది కదండి? తెలియదు. మమ్మీ మమ్మీ, డాడీ ఐస్ క్రీమ్ కొనిపెట్టారు. మమ్మీయా? అంటే నీకు పెళ్ళి ఉందా? అయితే నాకు రిస్క్ లేదు. నీకు పెళ్ళి అవ్వలేదేమో, ప్రొసీడ్ అయిపోయి అనవసరంలో ఎదుర్కోవడం ఎందుకని భయపడ్డాను. పెళ్ళైపోతే ఇంకే హ్యాపీ. ఏంట్రా వాడుతున్నా, మావిడికి పెళ్ళి అయితే నీకు హ్యాపీయా? నా ఉద్దేశం అది కాదు అన్నగారు. అన్నగారా? అలాంటి అదవరుసలు కలిపి ఇంకెట్టుకో. అవును, ఆ రోజు లేడీస్ టాయిలెట్ లో తోసి తలుపేసి పోలీసులు పట్టించింది నువ్వే కదా. గుర్తుపట్టేశావు అనమాట, జ్ఞాపక శక్తి ఎక్కువే. వస్తా. హలో, గిఫ్ట్ తీసుకోకుండా వెళ్తావా? గిఫ్టా? ఎందుకు? నన్ను జైల్లో పెట్టింది కదలకుండా అలాగే నుంచి. రెడీ? 1 2 3. చెప్పిలో గాలిందో లేదో టెస్ట్ చేశారండి, ఫుల్ గా ఉంది. నాన్నగారు పిలుస్తున్నారు చూడు. అలాగే. మెకానిక్ ని పిలిచా 4 ఏళ్ల కారుని. అదేంటి ఆ 4 ఏళ్ల కారు అమ్మాయి వేసుకెళ్ళిపోతుంది? అమ్మ డిక్కి కూడా వేసుకెళ్తాను. కారు వెళ్తే డిక్కి వెళ్ళదైతే ఏం జరుగుద్దు అంటూ దానికి అసలు బ్రేకులు బ్రేకులేవా? డిక్కి ఏం జరుగుతుందో ఏంటో. అబ్బా అమ్మాయికి ఏం జరుగుద్దు, నాకు బీపీ ఎక్కువ అయిపోతుంటే మధ్య నీ డిక్కి కూడా వెంట్రా.
బాడీ హాస్పిటల్ లో చేర్చగానే మనకు ఫోన్ వచ్చేస్తుంది. ఆ టీవీను ఆఫ్ చేయి. హలో హాస్పిటల్ అండి, మా నాలుగేళ్ళ డిక్కీకి ఎలా ఉందండి? డిక్కీ ఏంట్రా దక్కు నాగోడక, అమ్మాయికి ఎలా ఉందో ముందు అది అడుగు. హలో అమ్మాయికి, ఆ డిక్కీలో ఉన్న అమ్మాయికి ఎలా ఉందండి? అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటుందిరా, టీరింగ్ కాడ ఊపుకుంటది. అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసిన ఏంటి అది అడుగు. హలో ముందు యాక్సిడెంట్ ఉందా వెనక యాక్సిడెంట్ ఏందండి? అసలు డిక్కీకి ఎలా ఉందండి? చెస్ నోర్ మీ ఎస్. హలో నేను రోయల్ నాయన్ మాట్లాడుతున్నాను. డిక్కీకి ఎలా ఉందో కనుక్కోండి. అలాగా ఈ హాస్పిటల్ మీ బ్యాగ్ కాదమ్మా, కార్ బ్యాగ్. చెస్ చెస్ లేదు, క్యారమ్స్ లేదు, ఊరుకోండి సార్. నా టెన్షన్ లో నేనుంటే డిక్కీకి ఎలా ఉందమ్మా? రే ఇంకో పాలి డిక్కీ గిక్కీ అన్నామంటే డొక్కలో కిక్కి చేసి డిక్కీలో తోపెట్టేస్తారు. ఆ పని చేయండి సార్, హాయిగా డిక్కీలో బంప్చెక్ బంప్చెక్. డిక్కీ ఎక్కడుందమ్మా? పోలీస్ స్టేషన్ లో ఉంది. చెప్పండి, యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందా? కాదు, కారు వల్ల నాకు జరిగింది. మీ తప్ప లేదా? ఒక్క పర్సెంట్ కూడా లేదు. అయితే తప్పంతా అమ్మాయిదే అంటారు. అమ్మాయా? ఎవర అమ్మాయి? నిశ్రంభ. నిజంగా అమ్మాయి కన్నెపిల్ల మిస్సేనా? పెళ్లి కాని మిస్సేనా? పెళ్లి కాని వాళ్ళే మిస్ అవుతారు. అయితే ఆ అమ్మాయిది ఏమీ తప్పలేదు, తప్పంతా నాదే. అలాగన్నాడా? అవును సార్, మీ అమ్మాయి గారు తప్పేమీ లేదన్నాడు. డిక్కీ తప్పేమీ ఉందన్నాడా? అయితే మీ అమ్మాయి థ్యాంక్స్ కూడా చెప్పన్నాడు సార్. డిక్కీకి చెప్పలేదా? నాకు థ్యాంక్స్ చెప్పారా? అవునమ్మా. కారు పెట్టి కన్నె చేత అటు ఇటు గుద్దించుకున్నా, గండం నుంచి గట్టే ఎక్కి ఆహా ఓహో బతికి పోయా. కింగ్ మే అవుతా అమ్మడు, హొయ్యారే హొయ్యారే హొయ్. కారు పెట్టి కన్నె చేత అటు ఒళ్ళంతా కట్లు కట్టారు, కళ్ళపై కాస్త ఈ నోటికి కూడా కట్టయ్యమ్మా అంటే ఆ నర్సు వినిపించుకోలేదు. పొద్దుటి నుంచి పాటలు పద్యాలు వినలేక చస్తున్నాను. సరండి, ఎవరు మీరు ఎవరు మీరు? యాక్సిడెంట్ చేసింది నేనండి. యురేఖ సఖ నిఖ గుద్దింది నువ్వా నన్ను? అవునండి. అయ్యో నా రమ్మగారు, ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నానండి. నేనేలే జన్మలో మర్చిపోలేనండి. కొంచెం మీ కాలు పైకి ఎత్తండా. ఎత్తని చెప్తాను. చెలిపి కోరిక అవలే కాజా, నేను కాలెత్తమన్నది అందుకు కాదు, దండం పెట్టుకోవడానికి. అయ్యో బాబు, మీరు నా కాలికి దండం పెట్టడం ఏంటండి? కారుతో గుద్దు పెట్టినందుకు అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? లేదండి. ఒక్కసారి కూడా? అంటే మీరు నిజంగా కన్ను పిల్లనా? అవును. బాగా ఆలోచించుకుని చెప్పండి. మీ ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే నిస్సహాయ స్థితిలో మీరు కారులోంచి దిగి తడిసిపోతే అటుగా వెళుతున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే మీరు వాడిని ఇంటికి తీసుకెళ్లి టీ ఇస్తే వాడు మత్తుగా మీ మీద చెయ్యేస్తే
మీరు వాళ్ళు వాటేస్తే ఆ బలహీన క్షణంలో మీరేదైనా కాలు జారి వాడి फ्लवर्स पिच पिच मॉडल्स की कोपम वच्ची बोके तो फट फट से तप आये सैड प्रॉब्लम्स लव्स मुंदु वन साइड्स नुंचि स्टार्टिंग्स तर्वाते रेंडो साइड नुंचि मॉडल्स वरीस काकुंडा प्रोसीड एक्सक्यूज मी सॉरी अंडी मल्ली सारिया अंटे कॉम्पिटिस मल्ली बोके तेच्चावा लेदंडी ईसारि पल्लि तेच्चानु पालकुडि बत्तायिलु ललिपावले मट्टी बत्तायिलतो कोडिते दब्ब गट्टिगा तगुलुतुंदि अय्य बाबू अंदुकु कादंडी पल्लु तिंटे पापं मीकु बलं चेस्तुंदनि एवंडी निन्नु आवेशंलो कोट्टेसानंडि कदा नेनु अदे फील अय्यानु జర్గిన్ తల్చుకొని నేను ఎంత బాధపడ్డాను నిజంగా నేను అంతే అన్నట్టు మీ కాలు ప్రలాండండి ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఏ నమకలేదా చూస్కో రెడీ ఆ ఆ कृष्णा
ఏంటి బాబాయ్ నాకు సిగ్గేసేస్తుందండి ఇక లేవండి ఏమండి మిమ్మల్ని లేవండి ఆ ఏమిటి బ్రహ్మాండమైన నిద్ర పాడు చేసి కన్నపిల్ల మీద పడితే కౌగిట్లో కరిగించాలి గాని గుర్రేటి నిద్రపోతారా అనవసరంగా ఇమాజినేషన్ లో అరకెళ్ళి ఎండల్లోనూ కొండల్లోనూ పాట కూడా పాడేశాను ఎంత లవ్ వేస్ట్ ఆ లవ్వా లవ్వేంటి మరి లవ్ కాకపోతే సాంగ్ ఎందుకు వేసుకుంటాను ఎక్కేవలే చాప నన్ను నీ చిటికల వేరు కట్టేసుకోవడానికి నేనేం రింగుని కాదు కాబోయే కింగుని అది కాదండి చీప ఆ ఆ ఆ ఏంటమ్మేల మూడు సార్సే మొలకొచ్చినారు ఎన్ని కస్టమ్స్ ఆయన మీద ఎంతో ఇష్టంతో నేను హార్ట్స్ ఇస్తే నాకు హ్యాండ్స్ ఇవ్వకుండా హ్యాండ్ ఇద్దామని లుకింగ్ సే వెంటనే ఫాదర్స్ తో చెప్పి అరేంజ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫాదర్ డోంట్ అగ్రీ సే ఎందుకంటే అతనికి నో జాబ్స్ ఓన్లీ థింగ్స్ అండ్ తిరిగింగ్స్ అప్పుడు పని చేయండ్స్ ఫాదర్ కి రికమెండ్స్ ఉద్యోగం గివింగ్స్ కళ్ళ ముందే లివింగ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయ్యో బాబోయ్ ఇచ్చేసారే భలే ఐడియాస్ హలో ఆ చేసి మాస్టర్ సావదేవుడు స్పీకింగ్ నేనండి నువ్వంటే నా పేరు రంభ నీ పేరు రంభ అయితే నాకేమిటి జమ్మలు అక్కడ పంబ అయితే నాకేమిటి నీకు కావాల్సింది అర్జెంట్గా చెప్పి ఫోన్ పెట్టాయి ఏమండి ఇక్కడండి ఇదిగో అమ్మాయి ఏమిటి ఇక్కడ అనకాపల్లి లైన్ లో ఉంటే కామన్ సెన్స్ లేకుండా న్యూసెన్స్ చేస్తావేంటి హలో అమ్మాయి ఏం కావాలి చిట్టిబాబు గారు ఉన్నారా చిట్టిబాబు ఊరి చిట్టిబాబు ఓ దట్ చిట్టిబాబు జన్న నంబర్ ప్లాట్ఫామ్ మీద ఎంక్వైరీ చేయి ప్లాట్ఫామ్ ఏంటండి ఆయన భాష నీకు అర్థం కాదులే అమ్మా వెళ్ళి పక్క పోస్టర్లు అడుగు ఆగు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి ఆ అమ్మాయి ఇది సీజన్ టికెట్లు అండి నువ్వు వెళ్ళమ్మా స్టేషన్ లో బాంబు పెట్టారట లోపలికి పదండి బాంబు అమ్మా ఏమండి ఇదిగో ఆ దిక్కుమాలిన సబ్బు బిళ్ళలు పళ్ళ పళ్ళు మా అక్కర్లేదు పైకి వెళ్ళు నేను సేల్స్ గర్ల్ కాదండి మీ గర్ల్ ఫ్రెండ్ నువ్వా ఏమిటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు ఓ గుడ్ న్యూస్ చెప్దామని వాట్ ఈస్ దాట్ మీకు మంచి జాబ్ ఇప్పిద్దామని వచ్చానండి ఇది గుడ్ న్యూస్ వెరీ బ్యాడ్ న్యూస్ అదేంటండి చాలా మంచి ఉద్యోగం నెలకు 5,000 రూపాయలు జీతం 5,000 ఆఫ్టర్ 1 ఇయర్ నేను టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్ కి ఇచ్చే టిప్ అది వెతుక్కుంటూ వచ్చిన ఈ ఉద్యోగం కూడా కాదన్నావు అనుకో నేను వెతుక్కోకర్లేదు రెడీగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్ వాడా వాడు దేనికి జెండా ఎత్తేయడానికి పోస్ట్ మ్యాన్ తోనా ఏ ఆ తాళుడే బెటర్ కదా నీ కర్మ హలో నా కర్మ కాదు నీ కర్మ ఎందుకంటే ఆఫ్టర్ 1 ఇయర్ నువ్వు కింగ్ అయ్యాక లేచిపోయి తడికి బజార్లో కాపురం పెట్టింది వీడి చెల్లెలేరా అని మీ రాజ్యంలో ప్రజలందరూ చెప్పుకుంటారు ఒరే అయ్యా రోజు రోజుకి దీని జెండా లిస్ట్ పెరిగిపోతుంది ఎందుకు వచ్చిన గొడవ గాని ఆ ఉద్యోగం ఏదో చేసి పారేసి దీన్ని పెళ్లి చేసే పేడ విరగడైపోద్ది మాట నువ్వు కూడా అదే మాట నాది కూడా అదే మాట ఎంతకాలం ఎంపీ ట్రైన్ లో ఇలా లోకల్ షెడ్ లో పడి ఉంటాం అయ్యా ఆ ఉద్యోగం ఏదో కాస్త చేస్తే బొగులు ఖర్చుగానే వస్తాయి చెప్పారులే ఆపండి సరే రే పుల్లారావు మాస్టర్ చిట్టుబాబు అని ఎవడో రికమెండేషన్ వస్తాడని రంభమ్మ చెప్పింది ఆడ అక్కడ ఉంటే లోన్ కంపు చిట్టిబాబు అంటే నువ్వేనా బాబు ఎందుకు బాబు అయ్యగారు లోపలికి రమ్మంటున్నారు బాబు కొంచెం వెయిట్ చేయమని చెప్పు బాబు చెప్పి చెప్పగానే చెప్పుచ్చు కొడతారు బాబు అయ్యగారు రమ్మనగానే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేయాలి బాబు కోసావులే కాకరకాయ ప్రస్తుతం రావు కాలం ఇప్పుడు రావడం కుదరదని చెప్పు బాబు ఈ మాట ఇలాగే చెప్పమంటారా బాబు మంటాను బాబు మంటాను హలో మీ బాస్ పేరేంటి బాబు అసలు పేరు గోదావరి గంగరాజు ముద్దు పేరు రొయ్యల్ నాయుడు ఎందుకు బాబు వాడి జాతకం చూడాలి బాబు పోతే రాసేయండి బాబు చేపలు రాసి బాబు అంటే నేను రాసి బాబు ఇదిగో మీ బాస్కి బుధస్థానంలో శుక్రుడు శుక్రస్థానంలో శని తిరుగుతుందయ్యా అయినా వెధవికి విపరీతంగా కలిసి వచ్చేస్తుంది శని మహర్దశ కదా కానీ పనులకు మాత్రం పైస లాభం ఉండదు ఇదిగో నువ్వు వెళ్ళో గ్లాస్ మంచిగా పెట్టాలి కూలింగ్ అండి మామూలింగ్ అండి కూలింగే అలాగే చిచి మీరు చాలా వర్స్ ఫిల్ అయ్యా మీరంతా వేరే ఉద్యోగాలు చూసుకోవడం మంచిది ఇదిగోండి మంచి దావత్ థ్యాంక్స్ ఓకే ఏడయ్యా మీ బాసు అపాయింట్మెంట్ ఇచ్చాను తీసుకోమని చెప్పు రండి తీసుకుంటాను మీరు తీసుకుంటానంటాడేమిటి ఆ ఫోటోలు చూడండి
ఫోటో ఇక్కడ పెట్టారటయ్యా. దిష్టికా? కాదు, ఆయనే మా బాసు. వాడు నీ బాసా? ఇదిగో అమ్మాయిల బ్రోకర్లాగా ఈ గెటప్ పెట్టాయా బాబు. ఏం చూసావురా నాన్న? నువ్వు గనక చిట్టిబాబు గారికి ఉద్యోగం ఇవ్వకపోతే నేను ప్లగ్ లో వేలెట్టి చచ్చిపోతాను. అవును, ఏంటేదో ఉద్యోగం చేసి పెట్టాలంట? అవును బాబు, చేసి పెడతారు కదా. ఏతో ఏమాత్రం ఇచ్చుకోమంటారు? 10,000 వేసుకో. సరిపోద్దా అండి? సరిపోదనుకో, పోనీ 12 వేసుకో. అంటే 12 ఏళ్ళు అండి. రోజు ఆఫీస్కి 8 గంటలకు వస్తారండి. ఆ కారు అంపుదామని. ఏ రోజు ప్రోగ్రాము ఆ రోజే అడిగి తెలుసుకో. ఏమంటావు? ఏమంటానా? ఆడదాని రికమెండేషన్ మీద ఉద్యోగానికి వచ్చే మొగాణ్ణి చెప్పుచ్చు కొట్టాలంట. ఏం కూసావు? మా అమ్మాయి మొఖం చూసి నీకు ఉద్యోగం ఇస్తున్నాను. నేను మా చెల్లాయి మొహం చూసి ఈ ఉద్యోగానికి వచ్చాను. ఏడు సేవలే, వచ్చి కాగితం సంతకం పెట్టు. సంతకం ఏంటి? ఓ సంవత్సరం పాటు ఇదే కంపెనీలో కంటిన్యూస్ గా పనిచేస్తానని బాండ్ రాయాలి. అది కంపెనీ రూల్. ఇంపాసిబుల్. అంతగా నీకు కావాలంటే 11 నెలల 27 రోజులు రాసిస్తాను. ఏ మిగతా 3 రోజులు సాప్ మీద కూకుంటావా? కాదు, నీ కుర్చీలోనే కూర్చుంటాను. ఎందుకంటే అప్పుడు ఈ కంపెనీ నేను కొంటాను కదా. నిజమా? ఎలా కొంటావు బాబు? ఆ ఒక్కటి అడక్కు. అవును, నేను నీ ఫ్యాక్టరీ కొనేస్తే ఆ తర్వాత నీకు చేయడానికి పని ఉండదు కదా. పోలే, ఓ పీనుజ్యోగం పడేస్తాను. ఎవర్రా అక్కడ ఆగలాగా. ఇది మన ఫ్యాక్టరీ పర్లాంగ్ అవతల వరకు మెదట్టు తోసేయాలి. అది నీకు అక్కడ వల్ల కాదు, మొత్తం మన స్టాప్ అందరి పిలు. గొరిగావులే గుండు, కాబోయే కిందిని పట్టుకుని మెడ పట్టుకుని బయటికి గెంటిస్తావా? చిచ్చే, నీలాంటి లాగు వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చెయ్యనగాక చేయను. నీ దిక్కున చాడు చెప్ప. చంద్రుడి శుభదృష్టి వల్ల మనకి శుభమే శుభం. మాకు పెట్టచ్చుగా? ఏంటి పెట్టేది? బొట్టు. అదేమిటండి అలా అంటారు? మీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? చదివావులే చందమామ. అసలు నువ్వు నాకు జాబ్ ఎందుకు ఇప్పించాలనుకున్నావు? అది చెప్పే ముందు నేను నీకోటి చెప్పాలి. చెప్పుకో. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే నా మనసు నీకు ఇచ్చుకున్నాను. ఇచ్చుకో. ఆ రోజు నుంచి డే అండ్ నైట్ ఈస్ట్ మూన్ కలర్ లో డ్రీమ్స్ కూడా కనేసుకుంటున్నాను. కనేసుకో. మొదటిసారిగా నేను మిమ్మల్ని అడగచ్చా? అడుక్కో. నేను అక్కడ ఎక్కొచ్చా? ఎక్కుకో. ఎప్పటి నుంచే నా పర్మిషన్ ఎందుకు? ఆఫ్టర్ 1 ఇయర్ కదా నేను ఈ హార్బర్ ని కొనేది. కొంచెం దగ్గరికి జరగచ్చా? జరుక్కో. ఇక్కడ చేయి వేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దు పెట్టుకోవచ్చా? పెట్టుకో. ఆగిపో. మొంగడిగా స్నానం కూడా చేశాను. అయితే పెట్టుకో. ఓ సాంగ్ తీసుకుందామా? కొందాం. అయితే రండి. పదా, ఓ పని అయిపోద్ది.
చాలా థ్యాంక్స్ అండి. హ్యాండ్ తో హ్యాండ్ కలిపారు, లిప్ తో లిప్ కలిపారు, బాడీ తో బాడీ కలిపారు, స్టెప్ తో స్టెప్ కలిపారు. ఇన్ని చేశారు కాబట్టి పండే పని, మిమ్మల్ని లవ్ కూడా చేసుకోవచ్చా? చేసుకో. అయ్యో బాబాయ్, మీరు ఇంత మంచారు ఏమిటండి కదా? ఏమిటో అలా పేరు వచ్చేసింది, బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ లక్ లో బ్యాడ్ పీకేసి గుడ్ కలిపేసి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి కూడా చేసేసుకుందామా? చాలా కష్టం, అందుకని నీ స్టేటస్ కు మించిన ఆశ నువ్వు పెట్టుకోవద్దు. నీ రేంజ్ కి తగినట్టుగా ఏ టాటా బేటాను, బిర్లా బచ్చాను, ఎన్టీఆర్ కొడుకును, సుబ్రహ్మరెడ్డి సన్ను ఆ రేంజ్ లో ట్రై చేసుకో. నీకేమన్నా ప్రాబ్లం అయితే చెప్పు, నేను ఫోన్ చేసి చెప్తాను. నా రేంజ్ కి నేను ఏ మైసూర్ మహారాజా మరదలను, జోధ్పూర్ మహారాజా కూతుర్ను, అదేవుతుంది ఆ ఎలిజబెత్ రాణి దాని డాక్టర్ను చేసుకుంటాను. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? నేను కాదు, ఇంకాసేపు మనం ఇలాగే నిరోధ ప్యాకెట్ మీద జంటలా తిరుగుతుంటే జనాలు మనల్ని అపార్థం చేసుకుని నీకు నాకు ఏదో కనెక్షన్ ఉందనుకుని బలవంతం పెళ్లి చేసిన చేస్తారు. అసలే పాడులోకం. అందుకని నా మాట వేసి నువ్వు కారెక్కేసి వెళ్ళిపో. ఒకవేళ కారు తెచ్చుకోలేదనుకో బస్ ఎక్కేసి వెళ్ళిపో. మనం ఇంకా కింగులం కాలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నేను నడవడం నలుగురు చూస్తే నాలుగు రకాలుగా అనుకుంటాను, అందుకని జాగింగ్ చేస్తున్నట్టుగా ఈ టైప్ లో వెళ్ళిపోతాను. చిన్న టాలల్లో షాప్ దింపేశారా? చేసామండి. మరి ఆ పెద్ద టాలల్లో రొయ్యలు దించి కోల్డ్ స్టోరేజ్ తోలేరా? తోలేమండి. ఏటేజ్ ఏమాత్రం వచ్చింది? 8 టన్నులండి. అమ్మాయి గారండి. ఏంటమ్మా పూటుగా దీన్ని నీడపొట్ట నిద్రకి నీచు కంపులోకి వచ్చావేంటి? జీవితం అంటే అసహ్యం పుట్టి ఒరే అప్పారావు ఇక్కడ దూకుతూ చచ్చిపోతారా? ఏదమ్మా మరి 20లో 60 మాటలు మాట్లాడేస్తున్నా, నేను చూస్తుంటే నాకేదో డౌటింగ్ వచ్చేస్తుంది. కొంపదీసి ఎవడన్నా ఏమైనా కూశాడా? అవును కూశాడు.
ఎవడా మట్టి మొగుల్లో మట్ట గిరసగాడు చిట్టి బాబు ఓ సాయదవా ఏమన్నాడు నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు అబ్బా ఎంత గొప్ప మాట అన్నాడమ్మా నా బాధ నీకు సంతోషంగా ఉందా శేనిగాడు వదిలిపోయాడని సాయంకరం గుద్దుకోకు ఫీల్ అయిపోతావేటమ్మా నా ఫీలింగ్ నీకు తెలియదు రెడీ నా మనసు ఎప్పుడు ఆయనకి ఇచ్చేశాను తూ నా బొడ్డు అనుకుని తీసేసుకో అమ్మా తీసేసుకోవడానికి అది ఎరుపిచ్చిన గొలుసు కాదు వలసిచ్చిన మనసు అంటావు చూడమ్మా తాసు పావం చూసి మలుగు పావం అనుకుంటున్నావు అనుభవమే చెప్తున్నాను ఈను లేదా నా ఆస్తిలో పిత్త పరికి కూడా నీకు ఇవ్వను కట్టుబట్టలతో గడప దాటాల్సి ఉంటుంది అనేగా నువ్వు చెప్పేది కట్టుబట్టలతో కాదు అవసరమైతే కట్టుకున్న బట్టలు కూడా విప్పేసి మరీ వెళ్ళిపోతాను ఆవేశ పడిపోకమ్మా జీవితం అంటే ఏమిటో తెలియని చాక్ పిల్లని నల్లనివన్నీ కొంగలు తెల్లనివన్నీ కాకులు అనుకునే అమాయకురాల్ని కదా చూడయ్యా నువ్వెన్ని చెప్పినా నన్ను వినదలుచుకోలేదు నేను జీవిస్తే అతంతోనే జీవిస్తాను లేదా అలా కొండ మీద నుంచి ఈ సముద్రంలో దూకి చచ్చిపోతాను అంటావు అంతేనా అవును ఇదే నీ శివరి ఆఖరి డిసిషన్ ఎస్ కన్ఫర్మేషన్ డబుల్ ఎస్ 100% 200% ఎలస ముద్ర పులస అయిందన్నమాట సరే నువ్వు అంత డెసిషన్ కన్ఫర్మేషన్ తీసుకున్నా కాదనేది ఏముంది ఒరే పుల్లరా సారీ రామ దిగు ఏమిటి డాడీ ఇక్కడికి తీసుకొచ్చావు చెబుతాను చెబుతాను దిగు అదిగో అల్లక్కడికి చూడమ్మా అక్కడ లోతు ఎక్కువగానే ఉంటుంది అయితే ఏం చేయమంటావు నువ్వే చెప్పే చేయమంటావా నీ మటుకు నువ్వు దూకేస్తావా లేక నన్ను దూచేయమంటావా నువ్వే కదమ్మా నా జీవిత ఆడుతోనే జీవిస్తాను లేకపోతే సత్తాను అని అంటే నన్ను చచ్చిపోమంటావా చెబుతాను చెబుతాను నువ్వు అడిగింది చెబుతాను జరిగింది జరిగిందని చెబుతాను జరగంది జరగదని చెబుతాను పాలు తెలుపని చెబుతాను బొగ్గు నలుపని చెబుతాను ఎండతే పగలని చెబుతాను చీకటైతే రేత్రని చెబుతాను ఇది బాటా చెప్పని చెబుతాను దీన్ని కొడితే పళ్ళు రాలిపోతాయని చెబుతాను మెడ చుక్కు దోశానంటే చస్తావని చెబుతాను అదిటి బాబు మరి లేకపోతే ఏంటో ఎదవసోది ముందు నాకు రాజయోగం ఉందో లేదో అది చెప్పు జాతకాలను నమ్ముకుని బతికేలాంటి సోంబేర్నాయాలను కట్టుకుని రోజు సచ్చి కంటే ఓసారే కాలంలో దూకు సావడం మంచిది ఆ లేకుండా నువ్వు నిజంగా బతకలేనంటే నాకేం అభ్యంతరం లేదు సచ్చిపో నేను 3 అంకెలు లెక్కెడతాను ఈ లోగా నువ్వు బతకదలుచుకుంటే డోర్ తీసుకుని కారు ఎక్కువ సావదలుచుకుంటే కళ్ళు మూసుకుని కాలంలో దూకాయి లెక్కెట్టేస్తున్నాను లాభం 1 2 విశాఖపట్నానికి చెందిన ప్రముఖ నీచు వ్యాపారవేత్త శ్రీ రొయ్యల నాయుడు గారి ఏకైక కుమార్తె కుమారి రంభ కాలంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు నా కూతురు చచ్చిపోతుంది లైఫ్ లో ఎప్పుడు నవ్వనని ఏడుస్తూ సావు లైఫ్ లో ఎప్పుడు నవ్వనండి బాబా నువ్వు సచ్చైనా సరే నా కూతుర్ని కాపాడా సత్తే నేను బతకలేను బేగెళ్ళు అమ్మాయి గారు అయ్యో అమ్మాయి గారు ఏమైంది మన అమ్మాయి గారండి మన అమ్మాయి గారు అదేనండి మన అమ్మాయి గారు మన అమ్మాయి గారికి ఏమైందిరా పోయిందా లేదండి బ్రతికే ఉన్నారండి పడతారంటే నా కూతురు బతికితే నువ్వెందుకు ఏడుస్తావు 5 నిమిషాల క్రితం ఏమన్నారు నవ్వితే చంపేస్తారన్నారు 7 పొందులు పెట్టాను ఇప్పుడు ఏడిస్తే చంపేస్తారంటున్నారు చేస్తున్నారు మీ అమ్మాయి అక్కడ నేను కసాయుడు కాదమ్మా కన్ను తండ్రిని ఏమా ఆ కుర్రోని నేను కాదన్నాన్ని అయ్యను ఒంటరిని చేసి వెళ్ళిపోతారనుకున్నావా జీవితంలో నేను చాలా కట్టాలు పడి పైకి వచ్చినమ్మా కట్టాలన్నీ నాతో పాటు సమానంగా పంచుకుని సుఖాలు మాత్రం నాకు వదిలేసి నిన్న చేతులు ఎట్టి వెళ్ళిపోయింది మీ అమ్మ అది దేవత దాన్ని నీలో చూసుకుంటా నీకు పాలట్టి గోరు ముద్దలెట్టి గుండెల మీద పెట్టి పెంచుకున్నది ఈ గుండెల మీద తన్నీసి వెళ్ళిపోవడానికమ్మా పసిమగ్గం నువ్వు పండుటాకు నేను నిన్ను పువ్వుని చేసి నేను నవ్వుతూ రాలిపోవాలి కానీ ఇదేంటమ్మా అసలు నువ్వు లేకుండా నేను బతకగలను ఎలాగనుకున్నావు తల్లి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అదేంటో ఆయనంటే కూడా నీ మీద ఉన్నంత ఇష్టం పెరిగిపోయింది నాన్న
నాకు అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయవా? కాదనకయ్యా. నువ్వు ఎప్పుడు ఏది అడిగినా కాదనలేదు. ఈ ఒక్కటే కాదనాలి అనుకున్నాను, కానీ అలా అనుకున్నా కాళ్ళు చేతులు కట్టి పడేశావు. సరే అలాగే అలాగే చేస్తానమ్మా. ఎలా చేస్తావు? ఆయన అంటే నాకు ఇష్టం, కానీ నేనంటే ఆయనకి ఇష్టం లేదుగా. ఈ రొయ్యల నాయుడు గేలం వేశాడంటే ఆడేంటి, ఆడ బాబాయినా పడాల్సిందే, ఇష్ట పడాల్సిందే. మీరు మిస్టర్ అడ్డు పుల్లారావు? ఈయన మీ పనివాడు, కెటప్ చెప్తుంది కదా. చూసారా, మీరు నా పనివాడు అనుకుంటున్నారు? నిజమా? చచ్చా, అబద్ధం. మిస్టర్ పూపహార్ గారు ఆయన కాదు, నేనే వారి పనివాడి. ఆయన రొయ్యల నాయుడు గారు, పెద్ద కోటీశ్వరుడు. అలాగా, ఏంటి ఇలా వచ్చారు చెప్పు. మీ కండల కసకసకస కోసేసి రొయ్యలకి పీతలకి డిన్నర్ చేద్దామని. నేను నేనేమంత పూపహార చేశాను? శుభ్రమైన కుర్రాళ్ళకి తప్పుడు జాతకాలు చెప్పి జనాన్ని రాంగ్ రూట్ అట్టించడం తప్పు కాదా? నేనేమని పట్టించాను? అటుకులు సిట్టిబాబు గారిని, ఆడికి రాజయోగం ఉందని మంత్రి యోగం ఉందని సొల్లు కబులు చెప్పావు, అది నమ్మి ఆడు పని పాట మానేసి ఊరకొక్కలా ఊరు మీద తిరుగుతున్నాడు. తిరుగుతాడు మరి, గ్రహచారం బుధుడు శుక్రుడు పూపహార అవగానే కుర్రాడు గుర్రెక్కుతాడు. చక్రం స్పష్టంగా చెప్తోంది. నిజమా? అది కత్తిండి బాబు, తెగుతుంది. అవును తెగుతుంది. తరిమిళ మీరు మరణిస్తారు, మీ మృతదేహాన్ని శ్మశాన వాటికి తరలించి నిప్పంటిస్తారు. ఇదేం పూపురండి బాబు, నన్ను చంపడం దేనికి? వద్దా, అయితే మా అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? మా అమ్మాయి జాతకం నేను చెప్పినట్టు రాయాలి. మీ అమ్మాయి జాతకం శాస్త్రం చెప్పినట్టు రాయాలి, కానీ మీరు చెప్పినట్టు రాయటం ఏమిటి? అది అంతే, లేకపోతే చెప్పు. ఈ బుజ్జిమోడిని రక్తం రుచ్చూడాలి, చాలా ముచ్చటపడిపోతు. అది అవును రే, నువ్వు వార్పరాలు రాస్తుంటావు ఏ బుక్ లోను. మంగళసూత్రాలు ఏంటయ్యా? రొయ్యల నాయుడు గారు అమ్మాయి గారు సొయ్యవరం ప్రకటించారు కదండి, ఓకే అంటే తాళికెట్టేద్దామని. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఎక్కడికి? అమ్మాయిని చూడటానికి. ఆహా, అమ్మాయిని చూడటానికా? మరి అందరూ సర్కస్ చూడటానికి అనుకున్నావా? ఏంట్రా, నువ్వు కూడా పెళ్లి చేసుకుందావనే? కాదండి, మా నాన్న మా అమ్మతో దెబ్బలాడుతున్నాడండి. కాసేపట్లో తెగదింపులు చేసుకుని వచ్చేస్తానన్నాడండి. అందాక నన్ను క్యూలో నిలబడమన్నారండి. అరే నువ్వెక్కడికి రా, స్వయంవరానికేనా? కొట్టారంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోద్ది. తయారుగా వచ్చిన దగ్గర ప్రతి వాడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. హలో మాస్టర్, హలో హలో, ఎక్కడికి ఎక్కడికి? స్వయంవరానికి. స్వయంవరానికి అయితే క్యూలో నిలబడు. నేను క్యూలో నిలబడాలి? మంత్రి గారి రికమెండేషన్ నడుతా వచ్చాను. మంత్రి గారి రికమెండేషన్ అయితే ఏమైనా సలహా కాంట్రాక్ట్ అనుకున్నావా, పెళ్లి అనుకున్నావా? క్యూలో నిలబడు. ఈ సెకండ్ ముందుకు తంపలేడు, ఆఖరి నిలితే ఛాన్స్ ఎవడో గుర్తిస్తాడు. ఎలా ఇదిగా లోపల ఐఏఎస్ లెవెల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు, మీరంతా రెడీయా? లోపల క్వశ్చన్లు నీకెలా తెలుసు బాబు? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. చెబుతా, అందరికీ చెబుతా. మూగవాడు అన్నం కావాలని ఎలా అడుగుతాడు? అబ్బా నీకు కూడా తెలిసిపోయింది. గుడ్డివాడు కర్ర సహాయం లేకుండా ఎలా నడుస్తాడు? వెరీ సింపుల్. ఇలాగా శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులం గారు స్వయంవరానికి వెంచేశారు. హో, ఎవరక్కడ? మా ఉచితాసనం ఎక్కడ? చెస్ నోడు, ఎస్. మర్యాదగా చేతులు కట్టు నిలబడు. ఎవరనుకుంటున్నారు మమ్మల్ని? ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కాళ్ళ వేళ్ళ గోళ్ళ పడిందని, గెడ్డం మెడ బొడ్డు తొడ పట్టుకుని బ్రతిమాలతోందని స్వయంవరానికి వచ్చాం. నువ్వు నూతిలో మట్టి తీసేవాడు తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది. నా ఫేస్ అలా ఉందా? నీ ఫేసే కాదు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు. నా కెపాసిటీ ఏంటో? ఆఫ్టర్ వన్ ఇయర్. హాయ్, వచ్చేసా? వచ్చుకో. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చుకో. కొంచెం దగ్గర జరగచ్చా? జరుపుకో. నేను చేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దెట్టుకోవచ్చా? పెట్టుకో. ఎవరా కొట్టింది? ఎదయాసాలు అయితే షేపులు మారిపోతా. ఎందుకేస్తావు?
ఇంత మర్యాదగా చెప్పాక? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నావు, వాళ్ళు అర్చించుకోగలవా? లక్ష నేనా? ఆడపిల్ల తండ్రిగా నాకు కట్నం ఇవ్వాల్సి పోయి నన్నే ఎదురు కట్నం అడుగుతావా? అది మామూలు ఆడపిల్లల విషయమా? అనకూడదు కానీ మా అమ్మాయి రాణి ఎలిజబెత్, దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్ఫాయలైనా రాజా ఎలిజబెత్ అయిపోయే అవకాశం ఉంది. ఆ లచ్చ కూడా ఇచ్చుకోవడానికి గతికనుడు అయితే చెప్పు, వెనక మన జనం క్యూలో ఉన్నారు, యాగవేసి పోతారు. ఆ అక్కర్లేదు, వెదవ లక్షగా కొట్ట, ముహూర్తం పెట్టించు. క్యాష్ కొట్టేకే లగ్గాలెట్టిది. తెగ నేలక్క, క్యాష్ కొట్టే తాళి కడతాను సరేనా? సరే అలాగే. ఆ ముక్క చెప్పాల్సింది నేను. అయితే చెప్పే డాడీ, చెప్పే డాడీ. మా అమ్మాయి ఊహ ముచ్చట పడిపోతుంది కనుక ఓకే అనేస్తున్నాను. క్యాష్ మాత్రం పెళ్లి పందిరిలో జమ కట్టాలి. కట్టేస్తాం. అయితే పెళ్లి కాదు. అమ్మా కుంతి, అమ్మా కుంతి, పెళ్లి ఖాయం చేసుకొచ్చేసాం. ఓర్ నాయనే నా బాబే, ఎంత శుభవార్త చెప్పావురా, ఎందామంటే అమ్మాయి? ఓరి నాయనాయ్, ఓరి బాబాయ్, ఓరి అమ్మాయ్, ఓరి అన్నాయ్, నా కూడా సిగ్గేస్తుంది బాబాయ్. గోక్యావులే వీపు. అమ్మా శుభలేఖలన్నీ ఓ లక్ష కొట్టిద్దామా? నువ్వు మారేంరా, లక్ష ఎందుకు? 500 అయితే మన వాళ్ళందరికీ తిప్పి తిప్పి కొట్టచ్చు. రాసావులే రామకోటి, 500 అంటే తలకి 100 వేసుకున్నా 50,000 అవుతుంది, మరి మిగతా 50,000? 50,000 ఏంటి, మిగతా 50,000 ఏంటి? ₹100,000 కట్నం అడిగాడు ముష్టి వెధవ. అన్నయ్య మంచి చెడ్డ లేకుండా ఏమిటా మాటలు? ఏ నీకంత చులకరైపోయారా వాళ్ళు? తిడితే నన్ను తిట్టు, నా వాళ్ళని ఒక మాటన్న నేను సహించను భరించను. ఊదావులే బుడక, గజ్జికి లేని దురద జాలింబులోషంకి ఎందుకని వాళ్ళని నేను తిరిగితే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? దానికి కాకపోతే ఇంకెవరికరా, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు ఎవరా? రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగినట్ట నీలాంటిదే. ఇంకెవరు? మనమే. నా పెళ్లికి నేను పెళ్లి కొడుకుని అవ్వడం చీచియా? నీ పిల్ల ఏడ్చినట్టుంది, ఇంట్లో మామిడికాయలు కొరకాల్సిన ఆడపిల్లను పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా? చూసేవాళ్ళు మొక్క మీద ఉండేరు, జేబులో జబురుమాల పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. అంతేగాని నా పెళ్లి మాత్రం చెయ్యవు. నీ పెళ్లి చేయడానికేగా నేను ఈ పెళ్లి చేసుకునేది. ఏమిటయ్యా ఇది? నా పెళ్లి శుభలేఖ. శుభలేఖ? దేవుడయ్యా బాబు, ఇదేదో గోదావరి ఎక్స్ప్రెస్ లో జోడుచుకుని తగిలించినట్టు ఇంత పొడి ఉంది. బంధుమిత్రుల అభినందనలతో కట్న కానుకలు చదివించుకోలేని వెధవాళ్ళని ఏరిపారయ్యగా మిగిలిన వాళ్ళు వీళ్ళు, వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా. ఏడ్చేవాళ్ళ ముందు నా పేరు వేసేటయ్యా? ఎక్కువ ఫీల్ అయ్యేది మీరే కదా. ఇదిగో బాబాయ్ గారు, ఈ వయసులో మీరు బజార్కి వెళ్ళి గిఫ్ట్ లో అవి కొని తేలేరు కానీ మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి, నేనేది అనుకోను. పిన్ని గారు ఆవిడందు ఆవిడకి కూడా చదివించే అవకాశం ఇద్దామని తీసుకోండి. మనిషి మనిషికి ఇవ్వక్కర్లేదు, ఇంట్లో ఆవిడ ఇచ్చే చాలు. ఊపేవులే జంట, మీనింగ్లెస్ గా మాట్లాడద్దు. ఒకే టికెట్ మీద ఇంటిలో పాది ప్రయాణం చేస్తే మీరు ఊరుకుంటారా? నేను ఊరుకుంటా. అందుకే మరి పిన్ని గారు, బాబాయ్ గారు ఎక్కువ చదివిస్తారు, మీరు ఎక్కువ చదివిస్తారు, ఈ దెబ్బతో తేలిపోవాలంటే. ఇంత పొడిగిందేంటి? నా పెళ్లి శుభలేఖ, మీరు మా బంధువులు అంట కదా. నాకీ దగ్గరలో బంధువులు ఎవరు లేరే. దూర బంధువులు ఎవరు దగ్గరలో ఉండరు. మా అమ్మ చెప్పింది, ఇంతకాలం మనకు రాకపోకలు లేకపోయినా సరిపెట్టుకున్నాం, ఈ పెళ్లి గనక రాకపోతే తెగదంపులే అని. సరే వస్తా. వస్తావు సరే, ఏం తెస్తావని? స్టీల్ కంచాలు, గోడ గడియారాలు ఇలాంటివి మాత్రం తేవద్దు. ఆ ఇచ్చేదేదో క్యాష్ రూపంలో తేవాలేవా బాబు? తెస్తావు సరే, 116 116తో వస్తావేమో, తరువు పోతుంది. అందరూ మినిమం 116 చదివిస్తున్నారు. ఆపు ఆపు ఆపు, తప్పుకో. పోయింది ఎవరు? మా నాన్నగారండి, ఆయనకి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? కాదండి, 102. అయ్యో భగవంతుడా, ఇంత చిన్న వయసులో ఆయన తీసుకెళ్లిపోయావా? బాధపడకు బ్రదరు, కష్టాలందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు. రేపు 15వ తారీఖు నా పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. మీ నాన్నగారి దినం ఖర్చులో ఇంకో 200 ఎక్కువైంది అనుకుని ఆ 200 తీసుకొచ్చి నాకు చదివించుకో. ఇదిగో అమ్మయ్యా ఇంక పని. ఎక్కడికి శ్వాసాలనుక? అక్కడ ఎవరున్నారు? మీరు గోదలకు పోతే నాలు ఉంటాను. అదేంట్రా? లేకపోతే వాటిఆర్ 1 వీక్ అయింది నా రెస్సెక్కి, ఇంక నాకు తొక్కలేను. నన్ను ఇడిచిపెట్టేసి నాది నాకు కొట్టేయండి. సరే తీసుకో. ఇదేటి తెగ తిప్పు తిప్పి తెట్టేసిన రెండు చేతులు. నువ్వు కూడా తప్పకుండా పెళ్లికి రావాలరా. మరి డబ్బులు మర్చిపోకు, 116. ఓ మై గాడ్.
శుక్లాం మరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపనాయన అక్షంతం తీసుకుని పూజేయనాయన విభూతి 10,000 కార్డులు పంచిపెట్టాను అయినా ఓపెనింగ్స్ లేవు అక్షంతలు ఎక్కడ చలితే ఏంటి ప్లాట్ఫామ్ దగ్గర రాకుండా నేను ఒక్క ప్యాసింజర్ కూడా లోపలికి వెళ్ళలేము పెళ్లి మండపంలోకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ దగ్గర ఏంటండి ఆయన భాషలో ప్లాట్ఫామ్ టికెట్స్ అంటే శుభలేఖలేను ఆయన అది తెచ్చుకోలేదండి బాబు ఇటు మర్చిపోయొచ్చాం అయితే నో ఎంట్రీ కడిగేవాడే టాయిలెట్ లోపల ఆడియన్స్ లాగా ఏగలు దొరుకుతుంటే వచ్చే వాళ్ళందరూ ఆఫ్ చేస్తున్నావా రండి బాబు రండి ఆలసించిన ఆశాభంగం గొప్ప అవకాశం ఎవరికి తోచింది వాళ్ళు చదివించుకోండి అందరూ ఆహ్వానితులే రండి రండి బాబు రండి ఇంకా కొంచెం బోస్ పాట్ తీసుకోండి బాబు తీసుకోండి షాప్ 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 లైసెన్స్ ఏది నాకు లైసెన్స్ ఏమిటి బాబు ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకుంటున్నందుకు లైసెన్స్ నేను ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం ఏమిటి నాయన కట్టు 500 ఫైన్ అమ్మో ఇలా తగులుకున్నాడు ఏంటి తండ్రి కడతావా జైలుకి వెళ్తావా జైలుకి వచ్చేస్తుందండి ఆపండి పెళ్లి అదే క్యాష్ కొట్టేకే పెళ్లి తప్పులు గారు ఆ మైక్ ఇలా అందుకోండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయినప్పుడు చింతిస్తున్నాం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం ఎప్పుడు పెంట చూడు తాళి కట్టగానే చదివించేయడానికి అందరూ చేతులు పట్టుకుంటున్నారు నీ డబ్బుని మొహాన కొడతాను చదివింపులు ఏంటి డొనేషన్స్ సారీ గిఫ్ట్లు కష్టపడి సంపాదించి తేలాక కట్నాలు అడుక్కు దొబ్బుతావా ఈ పెళ్లి జరగదు కృష్ణ డబ్బా అగ్గిపెట్టి పట్టాలండి ఎందుకమ్మా చావడానికి అమ్మాయి గారు చచ్చిపోతారట కేసీఆర్ దమ్మంటున్నారు నువ్వెందుకమ్మా చచ్చిపోవడం ఈ పెళ్లి ఆగిపోతాను సరే నీ కష్టం కలిగిపోయి నేను ఎందుకు చేయాలా సరే కానిచ్చేదే పెళ్లి నువ్వు అర్జెంట్ గా పని చేయాలరా ఏమిటి ఈ కత్తి చెత్తబట్టు దేనికి ఆడపల్లి వారికి అంబాజీ పేట నుండి కలిసి వస్తున్న ఆచారం నీకు కూడా కలిసి వస్తుంది అయితే పట్టుకుంటాండి పెళ్లి కొడుకు ఒక మొక్క ఉందిలేండి మొక్క ఏమిటి 200 కుడిచేతులు బలిస్తే రావి యోగం పడుతుందని ఎవడో క్షుద్ర పసుకుడు చెప్పాట ఆ మధ్యనాడు చెల్లెలు పెద్ద మనిషి అయినప్పుడు పేరంటాలు చదివింపులు చదివిస్తున్న టైం చూసి ఫట 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 15 చేతులు నరికి పారేశాడు ఇంకో 150 చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం చదివిస్తే మన చేతులు కూడా నరికేస్తానే ఏంటి నరికేయటానికే కదా తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అందరిని పిలిచాడు మాంగళ్యం తంతులా నేనా మమ జీవన హేతులా కంఠే బద్ధాని తువగే తంగీర సరవస్యతం చదివిన మంత్రాల వరకు చాలు గాని ఇక చదివింపుల కార్యక్రమాలు పెట్టి అయ్యలారా అమ్మలారా ఇప్పుడు చదివింపుల కార్యక్రమం అంట రండి రండి ఎత్తిన చేతులు దించకండి అదే చేత్తో వచ్చి కట్నాలు చదివించుకోండి పెళ్లి కుమారుడు చదివించే వాళ్ళు ఒకళ్ళు లేరా ఉన్నాను యార్ పెళ్లి కుమారుడికి డ్రెస్సింగ్లతో ఈ మిడతలు అప్పారా చదివించే కట్నం 116 పైసలు 116 పైసలా యా ఫ్యామిలీస్ తో వచ్చినాను వాళ్ళు ఎక్కడ అరేంజ్ చేసినారు నాకెవరి ఆకు ఓ మై గాడ్ నే నాకు అక్కడ వేటి బాబు అయ్యా పెళ్లి కంతు పూర్తి అయ్యింది ఇక నా సంభావన ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అసలే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అయి అంటెక్కున్నాం దానికి నువ్వు పెట్రోల్ బైక అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక ఓ గ్లాస్ పాలు తాగలేదు ఓ కిళ్ళి వేసుకోలేదు ఓ కిస్ ఇచ్చుకోలేదు కిసకిస నవ్వుకోలేదు ఓ సినీ ఎంకమ్మా అప్పుడే రెడీ అయిపోయాడా కొలతలు అవి తేడాలు వచ్చేసినాయి శోభనం జరుగుతుందన్న ఆనందంతో ఒళ్ళు చేసావా శోభనమా ఎవరికి స్టోన్ మార్చా నువ్వు బాబు గొంతుతో మిమిక్రీ చేస్తున్నావా మిమిక్రీ కాదు సొంత గొంతు అన్ని జోకులు జోకులు అలాగే గట్టిగా పట్టుకుని ఉండు లైట్ వేస్తాను నువ్వా నువ్వెక్కడున్నానేంటి నువ్వు నాకు లచ్చ బాకీ ఉన్నావు మర్చిపోయావా నీకు అసలు బుద్ధిందా శోభనం గదిలోకి వచ్చి బాకీ అడుగుతావా
పబ్లిక్ లో అడిగితే పీలైపోయి పూలైపోతావని పిసికేవలే పేడా వేళా పాడా లేకుండా వేళా కొడలాడకు వేళా కొడవా పెళ్ళికి ముందు ఇస్తానన్నావు మాట తప్పావు తాళికి అట్టగాని ఇచ్చేస్తానన్నావు మాట తప్పావు ఇంకా మాట తప్పనంటే తప్పను శోభన అయిపోగానే తప్పకుండా ఇస్తాను ఏంటో తాగేసిన పాలగలాస యదవేసాలైక ఎల్లి లెక్క అట్టుకురా ఇప్పుడా ఇప్పుడు బ్యాంకులు ఉండవు రేపిస్తా బోనా అలాగే కాని మరి ఇంకా ఇక్కడ కూర్చున్నానే లే మరి ఇంకా అలా నిలబడిపోయావే బాగా పొద్దుయింది ఇంటికి వెళ్ళి తొంగో ఇంటికా మరి శోభన నువ్వు సొమ్మెత్తానన్నది రేపు కదా అవును శోభన కూడా మరి రేపే అవుద్ది నానా మంచి చెడ్డ లేకుండా ఏమిటి వెధవేషాలు కన్న తండ్రి అయ్యుండి కూతురు కాపురంలో పెట్రోల్ పోస్తావా కోట్ల ఆస్తి ఉండి అడుక్కు తింటావా ముష్టి లక్ష రూపాయల కోసం అల్లుణ్ణి రాచి రంపాడు పడతావా చూసావా నా వైఫ్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తుంది ఇదిగో నాకు ఇవ్వవలసిన సోమనాకి జమ కట్టకుండా నా కూతుర్ని వైఫ్ గీఫ్ అన్నావంటే నైఫ్ ఎట్టు పొడిసేసి లైఫ్ తీసేయగలం అమ్మా నిన్ను ఇప్పుడు వదిలితే మళ్ళీ నాకు లైఫ్ లో దొరుకుతావా సరే నీకంత డౌట్ అయితే వదలకు గుమ్మం బయట తుండు గుడ్డేసుకుని పడుకో పొద్దున్నే పిలుస్తా యాదవ జర్కలు ఇవ్వకు రైడింగ్ అయిపోద్ది ముందు నా చేతిలో సొమ్ము పడాలి ఆ తర్వాతే మా అమ్మాయి ఒంటి మీద నీ చెయ్యి పడాలి అంతవరకు ఈ నీడు కూడా నీ మీద పడకూడదు కనీసం ఈ పాలైనా ఇచ్చి వెళ్తానన్నా నువ్వు వాడికి పాలిస్తా నీకు పండిస్తాడు ఇద్దరు కలిపి నాకు బిడ్డనిస్తారు ఆడుకోవడానికి మన నా లచ్చవడిస్తాడు ఇందాక నుంచి చూస్తున్నాను ఏంటి నీ యదవనస నేను అసలు ఇవ్వకపోతే ఏం చేస్తావంట నీ మేడమే చెయ్యేసిన గెంటెత్తో నువ్వేం చేస్తావంట ఏం చేస్తానంట బయట పోయి పడతానంట వెళ్ళిపోడు దారుణం అన్యాయం శోభను నాడు అంతా పెళ్లి కూతుర్ని లోపలికి తోస్తే దానికి రివర్స్ లో నన్ను పెళ్లి కొడుకుని బయటకు తోస్తావా సొమ్మట్టు రాకుండా నువ్వు నా కాంపౌండ్ లో లెగ్గెట్టావు అనుకో నిలువుగాను అడ్డంగాను రెండు సింపుల్ సింపుల్ సంపేస్తాను చెబుతా నీ సంగతి సెకండ్ హాఫ్ లో చెప్తా అబ్బా ఊంపుహార్లో వేలగని వెళ్ళొచ్చాడు ఎవరది నేనండి ఆఫ్టర్ వన్ ఇయర్ కాదు ఆఫ్టర్ 7 మంత్స్ 5 మంత్స్ గడిచిపోయాయి కదా అబ్బా గర్భాధానం గడికి గడవేసుకునే టైంలో నా గడియ తీయించబెట్టయ్యా పాతేవలే బొంగు గర్భాధానమా గోదానమా నాకేం పట్టాలి రాజయోగం కదా ఏది ఎక్కడ పట్టింది రాజయోగం కనీసం శోభన యోగం కూడా పట్టలేదే పుంపుహార్ పుంపుహార్ ఏంటి శోభనం తగలేదా అందుకే నీ రాజయోగం పుంపుహార్ అయిపోయింది అదేంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగాడికి తక్షణం ఆగిపో పెళ్లి చేసుకున్న అన్న తర్వాత ఏమన్నా మగాడు అన్నావు పెళ్ళై శోభనం దొరకకపోతే నువ్వు మొగుడు అవుతావు కానీ మగాడు ఎలా అవుతావు కడిగావులే చెప్ప మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ పుంపుహార్ ఫిట్టింగ్ ఇదెక్కడి పుంపుహార్ రా బాబు డబ్బిస్తే గానీ శోభనం చేయనంటాడు వాడు శోభనం జరిగితే గానీ లక్కరాదంటావు నువ్వు ఏ ఉద్యోగం కన్నా అయితే కుర్రాడు బుద్ధిమంతుడు బాగా పనిచేస్తాడని చెప్పొచ్చు శోభనానికి ఏమని చెప్పి రికమెండ్ చేయమంటావయ్యా అదే చెప్పు ఉప్పులో చా పెట్టి కొడతారు మరిప్పుడు ఎలాగయ్యా బాబు మాయల పకీరి ప్రాణం చిలకలో పెట్టట్టు నా రాజయోగం పట్టుకెళ్లి అక్కడ పెట్టావు మారు వేషంలో వెళ్ళి రేపు చేసుకోవచ్చా ఎల్లుండి కూడా చేసుకోవచ్చు నువ్వు ఎప్పుడు చేసావు ఏం చేసావు అన్నది కాదు బ్లడ్ బ్లడ్ పూపు హరవటం ముఖ్యం అయితే ఎల్లుండి దాకా ఆగను రేపే చేస్తా టాటా బిర్లా డెన్ సెట్ లో హీరోయిన్ లాగా అరవకు నేనే కొంచెం ఆగు ముక్కు దగ్గర పెడతా ఏమిటి మత్తులో ముంచిన గుడ్డ ఏదది ఎక్కడ పెట్టింది అది ఇప్పుడు దేనికండి నీకు మత్తిచ్చి నిన్ను రేప్ చేయడానికి ఏమిటో హ్యాపీగా పాలు తాగి ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన కొత్త జంటకి రేపులు ఇవాళలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది దీనికి అంతటికి కారణం మీ బాబే వాడి సంగతి నేను కింగునయ్యాక తేల్చేస్తాను ముందు నీ సంగతి చూసేస్తాను ఎవడు నువ్వా లచ్చ అట్టుకుని లచ్చనంగా ఈది గుమ్మంలోంచి రావాల్సింది పోయి దొంగలాగా దొడ్డు గుమ్మంలోంచి వచ్చేస్తావా నవిలేవలే చొట్ట తెలిసి తెలియకుండా మాట్లాడుకు నేనేం గుమ్మంలోంచి రాలేదు గోడ దూకొచ్చాను
చిన్నావులే గ్రాస్ యదవేసా చేసేవంటే నిన్ను కైమా చేసేసి రొయ్యలు కేసిగాను నా కూతురు ఈడోయినా పారలేదు విన్నావ భార్యమణి మీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడు కన్న కూతురు విడోయినా పరవాలేదు అనుకునే వీడు నీకు తండ్రా కాదు చస్తే కాదు రా నాతో రా పొద్దునే పంపించేస్తా విన్నావా బేబీ నిన్ను జీవితాంతం పోషిస్తానన్న లేదు ఈ నైటికి తీసుకెళ్లి పొద్దుట అంపేస్తాను అంటున్నాడు ఈ నీ మొగుడా కాదు చస్తే కాదు అయ్యా 600 అయినా ఆయన నా భర్త కాదు లచ్చ అయితేనే నీ భర్త ఏమిటి మామయ్య నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు ఇప్పుడు మనకి ఏం తక్కువని ఏం చేసుకుంటావు డబ్బంతా మనం అందుకని నేను చెప్పేది ఏంటంటే నా లచ్చ నాకు ఇచ్చేయి ఆ ఒక్కటే అడకు సరే అలా అన్నావు బాగుంది చూడు నీ కూతురు శోభనం లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చటేదో జరిపించేసేయి ఆ ఒక్కటే అడకు అనుకున్నాను అంటావని నువ్వు ముచ్చాల ముగ్గు వెళ్ళనికి ఎక్కువ గ్యాంగ్యులేటర్ వెళ్ళకి తక్కువ కదా అది తెలుసుకున్న మసులుకుంటే వాటర్ లిస్ట్ లో నీ పేరు ఉంటది లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోద్ది నాన్న డబ్బు కోసం మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తావా ఒక్కసారిగా 100,000 రూపాయలు తమ్మంటే ఆయన ఎక్కడ ఇస్తారు అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే 4 దఫాలుగా నాకు 4 పాతికలు ఇమ్మను కాకపోతే ఒకటి వడ్డీయేగా కొడతా చెప్పుచ్చు కొడతాను చెప్పింది పూర్తిగా వింటున్నాను చెప్పు మొదటి 5,000 ఇస్తే గుమ్మంలో అడిగట్టొచ్చు 2,000 ఇస్తే అమ్మాయి చేతితో కూడు తినొచ్చు 3,000 ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యొచ్చు చివరి 5,000 పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు అయితే ఓ పని చేద్దాం ముందు చివరి 5,000 పేమెంట్ ఇచ్చేస్తాను ఆ కార్యం జరిపించే అయితే ఓ పని చేద్దాం 4,500 చేద్దాం ఆ మొదటి 3 రద్దు చేద్దాం మళ్ళీ మొదలు పోనీ ఓ పని చేస్తే నిన్ను మెడట్టు గింటింగ్ చేయడమే ఏర్పాటు చేస్తాను ఒరే ఎవరు అక్కడ మెడబెట్టి బయటికి కంటిస్తే 4 రకాలు అనుకుంటారు చేత నేనే అల్లు టైప్ లో స్టైల్ గా బయటికి వెళ్ళిపోతాను నువ్వు సైలెంట్ గా ఉంటా ఏమాయ్ వెళ్ళొస్తానాయ్ వెళ్ళొస్తాను మామయ్య గారు ఇదిగో మీ అమ్మాయి గారిని పూలా చూసుకోండి మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త వాడలేదమ్మా అని 4 అడిగితే ఏం సమాధానం చెప్పమంటావురా వెరీ సింపుల్ చెల్లెలికి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కుక్కురకో అంటుందని ఎలాగైనా సరే చెల్లి పెళ్లి చేసి గానీ తన పెళ్ళాన్ని తెచ్చుకుని నా కొడుకు శపథం చేశాడని చెప్పు నువ్వు నాకు పెళ్లి చేయడం అంటే అది జరిగేది నా 20వ ఏట కాదు 60వ ఏట అప్పుడు నేను వెళ్ళేది కాపురానికి కాదు కాటికి అందుకే నిన్ను నమ్ముకోకుండా ఆ బాచిగాడిని నమ్ముకున్నాను బాచిగాడ నా కటింగ్ చేసే బార్బర్ గాడా వాడే మొన్న నీ మేడంచి కటింగ్ కొడుతున్నంత సేపు నాకు కన్ను కొడుతూనే ఉన్నాడు వాడితో ఫ్లాగ్ ఎత్తేస్తా గాని నా పెళ్లి సంగతి మర్చిపోయి ముందు నీ పెళ్లి బాబుల గురించి ఆలోచించు మొత్తం అప్పులంతా కట్టకట్టుకొచ్చి బయట కాచు కూర్చున్నారు అయ్యయ్యో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావరా వెరీ సింపుల్ అయితే నిన్ను సుఖీ భవ అని దీవించాలి కానీ అప్పు అడ్డు తగులుతోంది మా అప్పులు తీర్చకుండానే సుఖంగా ఉండమని దీవించడానికి వేదాలు అడ్డుపడుతున్నాయి పెట్టావులే తద్దినం మీరంతా నాకు సహాయం చేయాలి ఏంటి ఈ అప్పులు తీర్చడానికి నీకు వేరే చోట అప్పిచ్చాలా కాదు నాకు శోభనం చేయాలి నీ శోభనం నువ్వు చేసుకోవాలి కానీ నేను చేయడం ఏంటి అబ్బా నీకు తెలుసు కదా లక్షిస్తేనే శోభనం చేస్తానని లింకెట్టి తెచ్చాడు మా మామ అది జరిగితే గానీ మనకు కలిసి రాదు కాబట్టి మీరంతా నాతో కలిసి వస్తే నేను శోభనం చెయ్యి అంటాను మీరంతా జై అనాలి ఏమండో రొయ్యల నాయుడు గారు ఇంత పెద్దవారు మీరు చేయవలసిన పనేనా ఇది కూతురికి పెళ్లి చేసి అల్లుండి బయటికి గంటేస్తే వేదాలు ఒప్పుకో అదేదో అమ్మాయి గారిని కూడా బయటికి గంటేస్తే వాళ్ళ తంట లేదు వాళ్ళు పడతారు కదా ఒకసారి తలపితీయండి కొంచెం మంచి చెడు మాట్లాడాలి తిన్నావులే తప్పు అలా పిలిస్తే వాడు రాడు అందుకోండి బాజాలు బోర్లు ఒక్కసారి
వయసు పొడగొడితే కసితో మతి చెలి ముసిగా ఎగబడద మనసు త్వర చెడితే అడుగే తడబడి ఎదుటే తెగబడద పందంటి మాతాపురా జమ చేసుకుంటే పాలిచ్చి పంపయ్యనా మన దగ్గర చెక్కు విసిరయ్యనా ధర్మ అంకులు దిగిరావేమయ్యో శోధనం జలకాని మయ్యో లక్కుతే ఎసరెట్టయ్యో చెట్టుతో ముడి పెట్టయ్యో నిదరే కుదరక గదిలో నిలబడితే సతితో మదవతితో పులికే సమయము వృధగా పరిగెడితే ఇక నైన దయరాదా నీయం పట్టగిలావు మధ్య శనిలాగా అయ్యన్ని మన కాడ కాదో సుమ్మంత జమ కట్టు రెండొచ్చ మొదలాద మనుతవ్యవ ముసలోడా పల్లుడు సంబాన్ని వయ్యో పల్లుడు జమ కట్టి వయ్యో రక్కుకే ఎసరెడ్డయ్యో రెడ్డుకే ముడి పెట్టద్దయ్యో చెప్పండి సార్, మీరు ఎల్లు మూరు కూతురు పిచ్చి పిచ్చి డాన్స్లు చేశారంటే తలకాయలు పటాస్కాయల్లో పెట్టేలు పెట్టేలు పని పేలిపోతాయి. మామయ్య గారు, మనలో మనం ఇలా కాల్చుకోటాలు పేల్చుకోటాలు ఏం బాగుంటుంది కానీ మీరు జైలుకి వెళ్తే గేలం పట్టిన ఆ చేత్తో రాళ్ళు అవి కొట్టుకోవడం బాగోదు. అందుకని నా మాట విని ఆ శోభనం కాస్త జరిపించండి. గొడవ జరుపుతుంది మాటలు లేవు అయ్యా. మీరు ఇలాంటి కండిషన్లు పెడితే అతను మా బాకీలు ఎప్పుడు తీరుస్తాడు? జాప్యం చేస్తే వడ్డీ పెరిగిపోతుంది, నా వయసు పెరిగిపోతుంది. మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి ముందు గెట్ అవుట్ అవ్వకపోతే నాకు బీపీ పెరిగిపోద్ది, ఆ తర్వాత మద్రసు కడుపు చెంచుకుంటే జోళ మీద పడుతుంది. నువ్వు హంతకుడు అయితే పోయే పని ఎవరిది? నాదేగా. అందుకని కామ్గా నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో. నేను పెళ్లివారి టైప్లో వీళ్ళందరినీ తీసుకుని ఊరేగింపుగా వెళ్ళిపోతాను. శుభం అలక్కనే ఉండు. అందుకే అన్నారు, కూతుర్ని ఒన్నింట్లో ఇచ్చుకో, కోడళ్ళు లేనింట్లోంచి తెచ్చుకో అని. చివరికి మన కర్మ ఇట్లా కాలిపోయింది. అసలు మొగుడుతో కాపురం చేసే వాసనలు ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి? ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని? పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా? ఒక మూర పూలు కొని పెట్టగలడా? ఏసీల్లో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా? మగాడు వీడు సన్నాసి అయితే ఆడదేం చేస్తుంది? పాపం మొగుడు మీద బెంగతో చిక్కి 50% అయిపోయింది. నువ్వు ఎప్పుడు చూసావే? ఉదయం గుడికొచ్చింది, క్రాక్ తండ్రిని కాదని లేక మెంటల్ మొగుడిని అవునని లేక చివరికి దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజు సన్ రైజ్ షాట్కు ముందు గుడి చుట్టూ తడిబట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తుంది. ఆ
వెనకాలే దొన్నుకుంటూ వచ్చాయి. అయ్యో ఇది గుడింది కరిచెవులు నాలిక మాకు దలదేటి అందుకే పక్క రమ్మంటుంది. నేను వ్రతంలో ఉన్నానండి. నేను పురహంలో ఉన్నానండి. అలా కాల్తో రొప్పకండి నాకు ఏంటో అయిపోతుంది. అంతకే రొప్పేది దొన్ను నవిలావలే అటుకులు అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ వేళ శోభనం గదిలోకి వచ్చేసి కూర్చున్నా, పోనీ రేప్ అటెంప్ట్ చేసుకుందామంటే అక్కడికి దాపరించా, చివరికి చెరువులు సరదాగా 10 నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి చచ్చావు. దీని వల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి? వెరీ వెరీ గుడ్ బాయ్. సపోజ్ ఫర్ సపోజ్ ఫ్యూచర్ లో మాట పోయిందనుకో, టీవీలో ఆదివారం పూట మూగ వార్తలు చదువుకుని బతికేయచ్చు కదా. చేయి, నేను దీయమన్నది భుజం మీద చేయి కాదు బొగ్గ మీద చెయ్యి. అది కూడా చూసేసావా? ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నిన్ను మడ్ర చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తాం. ఎందుకు పాపం, ఇప్పుడు ఈ శవాలు మడ్రలు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. నా మాటేని, నా వైఫ్ని తీసుకుని నువ్వు జాగ్రత్త ఇంటికి వెళ్ళిపో. నేను భక్తి టైప్లో మా ఇంటికి వెళ్ళిపోతాను. మహాపుణ్య క్షేత్రము దేవరాయ నరసింహుని దివ్య రూపము. బాబో ఖాళీగా ఉన్నట్టున్నారు. దోపేవలే గోచి, నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా? నీ మొఖం చూస్తుంటే ఇవ్వాలని అనిపిస్తుంది, కానీ పెద్దోరు తమకు నేను ఏమిచ్చుకోగలను కదా. అవునులే, 100,000 రూపాయలు నువ్వే ఇస్తావు. కానీ ఓ పని చేయి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ పాతిక వెలుగు. ఏండోయ్, నేనేమైనా చెవిలో సొట్టెట్టుకున్నాను అనుకున్నారైతే? నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి? నాకు కావాల్సింది 5,000. పావుగాని సేపు ఈ మేకను కాయడానికి 5,000. నేను మేకను కావాలా? ఆఫ్టర్ 1 ఇయర్ కాబోయే కిండిని నీకు మేకల్ని కుక్కల్ని కాసే వాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవతుంది, జోల కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుకుపోతాడేమోనని భయ్యో. తమరి మోహం సొత్తుంటే మంచివారు లేకున్నారు. బాబు బాబు కాదనకండే, టీ డబ్బులు ఇచ్చేస్తాను. టీ డబ్బులు ఇస్తావా? రా చెప్తాను. దండాలు అయినారు? దండాలు. నా మనిషి వస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుతున్నారు కదా. తమరు మంచివారేనండి అండి. చాలా మంచివండి. ఇంతకీ వివరాలు ఎందుకు? ఏంటి బాబు, ఈ మధ్య మా ఊర్లో ఒకటి నొక్కునాడు తొట్టుకొచ్చినాడు. దాన్ని నొక్కితే చాలు పాటలు బొమ్మలు వచ్చాయి. టీవీ కమ్ టేప్ రికార్డర్ అదేదో, దాని పేరు నాకు తెలియదు కానీ బాబు, ఆ ఇంతని చూడడానికి ఊర్లో జనం అంతా అడుగుమంటాడు అలాడుతున్నారు. మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టుకెళ్ళి అరకెక్క కుదిరి చేయాలా, ఊర్లో జనాలు అంతా లయ్యాక తిప్పేసుకోవాలా? ఒక్క వారం ముందు వచ్చి ఉంటే వాడికి అమ్మకపోతున్నాయి. అదో మీరు అమ్మేసినారు పంపు ముంచేస్తున్నారు. బాధపడకు, నీకు కూడా ఏదో టమ్మి పెడతానులే. ఏమమ్మను? ఏమో, ఆడు దానికంటే 10 రూపాయలు కావాలి. తాజ్మహల్ లాంటిది. తాజ్మహల్? అది మొన్న అమ్మేశాని. పేరుదే, అది కూడా అమ్మేసిన రేట్. ఇక నీ కాడేట్ ఉన్నది నాకమ్మ. మరి నీ కాడేట్ ఉంది నాకివ్వడానికి? నా కాడేట్ కాకపోవడం అయితే 5,000 ఉన్నాయి. 5,000 ఈ మేకను కొట్టేద్దాం చూస్తున్నా వేటి. ఏంటిది మేక 5,000? మా ఊర్లో 5,000 పెడితే మేకేది, మేకల మేకల తందే వస్తుంది కానీ మాట్లాడే మేక వస్తుందా? మేక మాట్లాడదు. ఇదేంటి ఇద్దరం? మరి అదే ఇద్దరం. ఏదో పది మాట్లాడించి మీ చూస్తాను. అలా అన్నావు బాగుంది. ఒకసారి మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు, అయ్యో బాబు, ఇద్దరిది నిజంగా మాట్లాడేస్తుంది. నేను చెప్పానా? ఇవి నాకు ఇచ్చిండు బాబు. 5,000 రూపాయలు మాట్లాడించండి. తిన్నావులే ఐసు, అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు, ఇదేదండి కోపం తెచ్చేసుకుంటున్నారు, ఇంకొక పాలు కదా మాట్లాడించమన్నది. సరే ఇదే లాస్ట్. జూన్ కి ముందు నెల పేరేంటమ్మా?
ఇంటల్లుడొచ్చాడు పరిగెత్తుకొచ్చి దిష్టి తీమన్నాను చెప్పు ఆడే ఇంటికో పెద్ద దిష్టి బొమ్మ మళ్ళీ ఆడుకో దిష్ట ఎన్ని మెరుపులు దండగా ఊపావులే గెలక్కాయ్ ఇదిగో క్యాష్ మరీ అంత కాలమే పడిపోయే బక్కర్లేదులే నేనేం నీ కాలమే పడలేదు కాలు జారి పడ్డాను లేగొచ్చుగా లేపొచ్చుగా నీ అంతకు నువ్వు లేచి నీ కాలమే నువ్వు నిలబడాలి అది నా జీవిత ఫిలాసఫీ అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళ మీద నిలబడ్డానా కాదు కాళ్ళు ఉండి కూడా కీళ్ళు ఊడిపోయిన వాళ్ళ బొక్క బోర్ల పడిపోయా చా మాకు తెలదలే ఏంటలా చూసి నిలబడ్డావు లేపు హోల్డాన్ హోల్డాన్ ఇంకో 50,000 డబ్బిచ్చి దాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో మచ్చిగా మాట్లాడకు నేనేం టచ్ చేయడం లేదు నీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను చా మాకు తెలదలే నీ మాట్టగారి తెలివితేటలో నా కాడ చూపించుకో నాకు లెక్క అంటే లెక్కే లెక్కెట్టుకో జల్లట్టు సొమ్మెలా జల్లేశావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు కట్టార్జితం అయితే నీకే తట్టార్జితం అయితే నీకే క్యాష్ క్యాషే ఏర్కో చక్రటి అయ్యా ఏరు ఏర్తన్నా నేనిచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చింటుంది వాడిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చింటుంది ఈ కూత దాండే అంబులెన్స్ కాదో ఆ కూత మా అమ్మాయిదే మీ అమ్మాయిదా అవును కూత అయిపోయింది హై బాబు నిజం ఏంటిది గుడిచెరువులోను కాపురం ఎడ్డాని ట్రైల్ పార్టీసో చూడు అప్పుడే అనుకున్నాను ఏ డోర్ గొడ్డు సాటున ఇలాంటి కక్కుర్తి పని చేస్తావని అందుకే ముందు జాగ్రత్త సరిగా ఆ అమ్మాయి ఉంటే కరెంట్ ఎట్టించాను కరెంట్ నా ఉంటే కరెంట్ నువ్వే సాగే పోగమ్మా సాగ్ అతగాడికి సాగ్ ప్రూఫ్ నీకు సైన్ పడ్డానికి మాకు అరేంజ్మెంట్ చేయించాను కడిగావులే కుండ నీ కూతురు ఏమైనా డెన్సెట్ అనుకున్నావా కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి ఇలాగైతే మాకు పుట్టే పిల్లలు కాదు ట్రాన్స్ఫార్మర్లే అసలైనా ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించచ్చుగా ఆ ఒక్కటి అడక్కు అమ్మా కమాన్ నువ్వు లోపలికి వచ్చే రఘుపతి రాఘవ రాజా రామ్ పతి పవన సీతారాం సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళు లేని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధుని గుడ్డివాడి ఆ చేతిలో దేవేమిటి నేను గుడ్డివాడిని నాకు తెలుసు పాపం జనానికేం తెలుసు అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గుడ్డకుండా ఇలా పది మందికి వెలుగు చూపిస్తున్నాను మీ కళ్ళలపై అదొక విషాద బాధ నాకు ఒకే తల్లి ఒకే చెల్లి వాళ్ళు నాకు ప్రాణం చెల్లిని పల్లారు ముద్దుగా పెంచి ఏది కావాలంటే అది తెచ్చాను కరాచీ హల్వా కావాలంటే కరాచీ వెళ్ళి తెచ్చాను మైసూర్ బజ్జీ కావాలంటే మైసూర్ వెళ్ళి తెచ్చాను ఓసారి కాశ్మీర్ యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను చెట్టుకి కాయకొస్తుంటే మంచుకి కాలు జారి మౌలో పడ్డాను సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అనుకుని పేల్చారు రెండు కళ్ళు పోయాయి ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది తల్లికి తెలిసి పక్షవాతం వచ్చింది నా బతుకు చీకటైనా పర్వాలేదు సామి నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి అదే నా ధ్యేయం దానికోసం ఎవరిని ముష్టెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను మీరు కాస్త లోనిస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఏం చదివారు చాలా చదివాను వెరీ గుడ్ ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను ఓ పళ్ళ తోట గుత్తుకి తీసుకున్నాను మాట్లాడిన సొమ్మంతా ఇస్తే గాని పళ్ళ మీద చేయి వేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు కనుక మీరు లక్షిస్తే వాడి మొహాన్ కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను మంచి ప్రాజెక్టే కానీ అంత ఇవ్వలేను ప్రస్తుతం పాతికేలు ఇస్తాను దాంతో పని ప్రారంభించండి సింగపూర్ పట్టికి 2.5 లక్షలు అది కొడుందలేవా టేక్ దిస్ కాల్ మై మిస్సెస్ కాలు చెయ్యి తర్వాత ముందు క్యాష్ ఎంత చెప్పు 25,000 సెకండ్ ఇన్స్టాల్మెంట్ అయ్యో బాబాయ్ వచ్చేసారా
రూల్స్ మర్చిపోయారేటి అమ్మాయి చేతితో ఫుడ్ మాత్రమే తినాలా నువ్వు ఉన్నావే నరకాసుడికి ఎక్కువ రావణాసుడికి తక్కువ మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది అంత్యక్రియలకి బంధుమిత్రులంతా హాజరయ్యారు ఈ ఆళ్ళకి వార్తలు ఇంతటితో సమాప్తం తదుపరి కార్యక్రమం పాడి పంటలు పందుల పెంపకం వస్తుంది చేసుకునే అదృష్టానికి ఎలాగో నేర్చుకోలేదు కనీసం అన్నమైనా పెట్టుకుంటాను రండి సరే పెట్టుకుంటాను వేసుకోండి చెయ్యో కదా మరి కరెంటు పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజ్ కొట్టేసింది అయ్యో మరి చెప్పవే ఏంటి అది ఏమిది చీకాలండి నువ్వు వెళ్ళి మనవాడిని బిలీవీడికి నేను వడ్డిస్తాను నువ్వు వడ్డించే పాతి దారికి నాకు పాతికి దారి ఎందుకు బొక్క ఓ 10 రూపాయలు పడేస్తే ఇంతకంటే మంచి డ్రెస్ వేసుకుని హోటల్లో సర్వర్ వడ్డిస్తాడు ఏడి సేవ గానీ తినరా ఒరే సింహరావు ఆడవడు మా ఊరోడు నా ఫ్రెండ్ రాహ కూర్దుందు గాని కూడేడతలు మాట్లా నా పాతికేళ్ళు కొట్టేసిన ఆదో అట్టుకోలేదాకా నేను సొక్క కూడా ముట్టుకోని ఒట్టెట్టేసుకుంటాను ఓలమ్మ ఓలమ్మ నా పాతికేళ్ళు కొట్టేసింది ఎవరు దొంగలాళ్ళుండి ఎవరైనా చిట్టిబాబు గారు మీరా ఎవరు బోసునండి నిన్నే కదా ఆఫీస్కి చెక్ తీసుకున్నారు మీరా సారీ బుద్ధివాణి కదా పోల్చుకోలేకపోయారు ఏంటిలా పరిగెడుతున్నారు ఒక దొంగలతను ఇవ్వడం నా చేతిలో లాంతరు కలజోడు ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని వారికి మీ వస్తువులే కావాల్సి వచ్చాయా అది సరే మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా ఆ వెధన మీరిచ్చిన పాతిక వేలు తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టమని గంటేశారండి అలాగా అయితే నాతో రండి మా మావయ్యకి పరిచయం చేస్తాను నా లాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం మీలా కష్టపడి పైకిచ్చే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు మీ మావయ్య అంత మంచి వారా మా మామ ఉత్తి డబ్బులు పచ్చేయండి పదండి వెళ్దాం ఇదేంటి ఇరవై తీసుకెళ్తాను ఎలా ఇంటి తీసుకొచ్చాడు ఇదే మా మామగారి ఇల్లు ఓహో ఇదే మీ మామయ్య గారి ఇల్లా రండి లోపలికి వెళ్దారండి ఈ వారం వద్దులేండి రేపు వెళ్దాం అదేంటి ఈ వారం శుక్రవారం కదా నేను డబ్బులు ఇవ్వడమే కానీ తీసుకోదు అలవాటు లేదు ముందు మా మామగారు పరిచయం చేస్తాను డబ్బు పని రేపు తీసుకుంటే హలో బోజనం గారు అదేంటి పెట్టున్నారు నేను గుడ్డివాణ్ణి నన్ను చూసి ఈ పనులు జారి పట్టడం నాకు ఇష్టం ఉంది వ్యక్తిత్వం మనిషిని కదా సరే పదండి రండి రండి ఎవరండి మీరు పాప నేను కళ్ళు మావయ్య పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అలాగా రండి బాబు జాగ్రత్త బాబు జాగ్రత్త అమ్మా ఫుడ్ పెట్టండి జాగ్రత్త చూశాను చూసావా ఎలాగా కాళ్ళతో కాళ్ళతోనా దేనికి లేకపోతే దానికి పారిపోయినాడు దొంగలాయాలి పోతాడు మాయా రారా బోసు ఇతగాడు ఎవరు అతను గుడ్డివాడు నెత్తి మీద చెప్పేందుకు తీసేస్తా కదా గాలన్నా అర్థం కదా తనను చూసి ఇతరు జారి పడితే సహించలేడు అందుకే అది పెట్టుకున్నాడు పక్షవాతం వచ్చిన తల్లికి పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు అలాగా అవునండి ఆ దొంగలాలు నీళ్ళటువంటి చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండు అయ్యా నా మొగుడు నా హస్బెండ్ నా పతి నా దైవం ఆయన ఇలాంటి అడ్డైన వాళ్ళందరి ముందు చీకటి మాట్లాడతావా ఈగొట్టు మాట్లాడడం కాదు శతగొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేక నేలాడ తీసినట్టు ఏలాడ తీసేయాల వద్దు అంత పని చేయకండి మయాని నీకెందుకు అంత బాధ ఎంత లేదన్నా అతను మీ అల్లుడు కదా ఈ చొక్కానెక్కడో చూసినట్టున్నాడు ఏంటి అమ్మా చొక్కా పోలిన చొక్కాలు ఉండడం సహజం నాయన తీసుకోండి హై థాంక్స్ అయ్యో ఉండండి బాబు ఉండండి నేను ఏర్పడు పర్వాలేదు నేను ఏర్పడు నేను ఏర్పాను కదా ఇతన్ని
గుడ్డుని నా దగ్గర కూడా పాతికేలు కొట్టేశాడు. ఇలాంటి అదోపోలు చేయడానికి సిగ్గులేదు. నీకోసం నీ లక్ష కోసమే కానీ నేను చేసిన నీ అదోమో నాకు చూపించుకో. అరే తచ్చులు వీడు బయటికి అంటే నువ్వు లోపల మిమ్మల్ని దించెళ్ళి అవతల కాలేజ్ చిల్డ్రన్స్ తీసుకెళ్ళాలి. అయ్యి బాబు లైజెంట్ లేకుండా రిక్షన్ పర్ఫార్మెన్స్ చూస్తావా? ఓ మై గాడ్, మీరు ఎక్కడ ఉండిసినారు? ఏంటి మీరు లేరనుకోని పొరపాటు వచ్చేసినానండి. 500 రూపాయలు ఫైన్, 500 రూపాయలు ఫైన్ కట్టు. మళ్ళీ మై గాడ్, ఏంటి ఎలా తగులుకున్నాడు? ఏంటి రెండమ్మ రండి ఎక్కండి. సుభమాని మా వదిలి వ్రతం చేసుకుంటే చూడ్డానికి వెళ్తున్నాం. దీనికి కూడా మీ బోర్డు జెండాలు ఏంటండి? తప్పకండి. ఇదిగో నువ్వు ట్రైన్ లాంటి దాని కనుక శుభకార్యాలకు వ్రతంకి వెళ్ళవచ్చు, కానీ మీ అమ్మ క్యాబిన్ లాంటి వారు స్టేషన్ దాటి వెళ్ళకూడదు. హలో మాస్టరు, నేను ఆ మాటే చెప్పాను, కానీ వింటేనా మా వియ్యంకుడు గారు? మాకు అలాంటి పట్టింపు లేదు లేవు. మీరు తప్పకుండా రావాలి, మొట్టమొట్ట మా అమ్మాయిని మీరే ఆశీర్వదించాలి అని ఆర్డర్ వేశారు. మీ వియ్యంకుడు గారు ఆర్డర్ వేశారా? అయితే నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఎక్కండమ్మా ఎక్కండి. ఇట్స్ ఆల్ రైట్, మీరు రసీదు రాసించండి, ఈ లోదాయాలను దించేసేస్తా. సరే ఏంటో లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నం మమ సర్వదా విష్ణు మహావిష్ణు అనేక రూపం దైత్యాంతం. ఈ అడుక్కున్న వాళ్ళకి ఆడపాలో ఉన్నట్లేదు. గేట్ మేను రాజమాత గారా, ఈ అవతారం చూసి ఆనవాళ్ళు కట్టలేకపోయాను. పంచిన గేటమ్మా ఏ అట్రాసం లేకుండా ఎలా వచ్చేసారు? అంబారీ అంగుదారులు ఎక్కడా, చెలికెత్తి లేరు, కిరీటకాలు ఎక్కడా? ఈయన ఆ మాటలు కావమ్మా, మీ యువరాజయ్య గారి మాటలే అన్నట్టు. యువరాజయ్య గారు ఏం చెప్తున్నారమ్మా, కోటలో అంతఃపురంలో రెస్ట్ తీసుకుంటున్నారా లేకపోతే పుట్టు అతని మీద ఆటలు వేయగలరా? అది కూడా ఉందా మీ మొఖాలకి? ఉంటే ఎలక్షన్ కట్అవుట్ అంత మొగాదు ఇంట్లో పెట్టుకుని. అన్నయ్య గారు, నా కొడుకుని ఇంకొక మాట అన్నారంటే నీ మరీ అంతక్కదు. ఊరుకో, కొడుకు అట కొడుకు, మోసాలు చేసి గుడ్డో డాసాలు వేసి దేవార్స్ గా తిరిగి అవారా నా కొడుకు, ఆడు కొడుకు ఆయన కన్నా నువ్వు గొప్ప తల్లివి. పెళ్లి చేసి పంపించాల్సిన పిల్ల చేత పచ్చళ్ళందించి ఆ సంపాదనతో దున్నపోతులా బతికేవో ఆడు అన్న, ఆడికి సిగ్గు లేకపోయాను కన్న తల్లి నీకేనా ఉండడద్దు? నాకే గనక అలా బోకున కొడుకుంటే నరికి పోగులెట్టేసి పురుట్లోనే కుక్కెత్తుపోయిందని సంతోషంగా పార్టీ చేసుకున్నాడు. వెళ్ళి సిగ్గు సరవు ఉంటే ఆయన పేజుకుని చేయి, చేత కాకపోతే ఏసెల్లోనే పడి సాగు. అన్ని మాట్లాడమాడా. ఏ అనడా, నువ్వు చేసిన వ్యతిరేక పనులకి? నేను చేస్తే నన్ను అనాలి, అంతేగాని ఇంటికి పిలిచి 10 మంది ముందు అమ్మను అవ్వాలి పరుస్తారా? అదేం చేసిందని నిన్ను కన్నదిగా ఎన్నైనా అంటారు కదా? చెప్తా, జరిగిందో జరిగిపోయింది. లేదమ్మా, ఇప్పుడు జరుగుతుంది. ఎవడరా మా అమ్మను అవమానపరిచినాడు? దమ్ముంటే బయట రమ్మన, బయట రమ్మన. ఎవడరా ఫుల్గా బుడ్డు మింగేసి బిరడా బొగ్గనేసుకుని నా ఇంటి ముందు డోక్కోవడానికి వచ్చింది? డోక్కోవడానికి కాదరా వచ్చింది, ఢీక్కోవడానికి. నీ సంగతి ఇవాళ తేల్చేస్తాను. బస్తీ మీ సవాల్, మా వాళ్ళ సవాల్. మీ అమ్మను సార్ బయట రమ్మన. ఎందుకు? మా అమ్మను నువ్వు ఇన్సల్ట్ చేసావుగా, ఇప్పుడు మీ అమ్మ నేను ఇన్సల్ట్ చేస్తాను. అది నీ తరం కాదు. ఎందుకు కాదు? ఆవిడ పోయి 20 ఏళ్ళు అయింది. ఏంటి నిన్న అమ్మ పిశాచి పోయిందా? ఇదిగో ఇంకొక పాలి మా అమ్మను ఏమన్నా అన్నావంటే నీ మక్కిలెరగదని నక్కల కాలంలో దొక్కేస్తాను. ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మని ఒక్క మాట అంటేనే నీకంత కోపం వచ్చిందే? బతుకున్న మా అమ్మని నువ్వు అన్ని మాటలంటే నాకెంత కోపం రావాలి? అసలు మా అమ్మ అంటే ఎవరనుకున్నారా? ఎవరనుకున్నావు? అంజలి దేవ లాంటి ధర్మ తల్లి, ఎస్వి రంగారావు లాంటి మా నాన్న చచ్చిపోతే
రెక్కల ముక్కలు చేసుకుని కొవ్వొత్తిలాగా కరిగిపోయి స్తవ్వొత్తిలాగా తరిగిపోయి తన్ను పెంచి పెద్ద చేసి ఎన్టీఆర్ అంత వాడిని చేసింది. అయ్యో ఏంటి మీరు తాగుతున్నారా? చీది అవుల ముక్కు చేతి మహానటి సావిత్రిలాగా యాక్ట్ చేయకు. అసలు నువ్వు ఒక ఆడదాని అయితే ముక్కామ లాంటి నీ బాబుని మిక్కిలేనిగా భావిస్తావా? హక్కిలేని నాగేశ్వరం లాంటి భర్తని ఆరు నాగేశ్వరంలా చూస్తావా? ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. లాయర్ని అడిగాను, పెళ్ళైన ఆరు నెలలోపు ఒక్కరోజు కూడా సంసారం చేయకపోతే ఆ ఒక్క లూపులు చాలంట. దేనికండి? నీకు విడాకులు ఇవ్వడానికి. ఎస్ ఎస్ నీ బాబు మా అమ్మనింత అవమానపరిచినా కూడా నీ వెంటబడి తిరగడానికి నేనేం చిత్తకర్తి కుక్కర కాదు. నీతో బెడ్ బ్లడ్ పంచుకుంటే వచ్చే అదృష్టం రాకపోయినా నాకే డబ్బు లేదు. ఆఫ్టర్ వన్ ఇయర్ చెక్ ఆఫ్టర్ వన్ మంత్ నేను ఎలాగో కింగ్నే. మెట్లను నిలబడి వెనక నుంచి కింద వేసేస్తావా? దమ్ముంటే ఎదురుగా రావాలి, ఫేస్ టు ఫేస్. నా సరే, ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఐఎమ్ నాట్ యువర్ సన్ ఇన్ లా, యూఆర్ నాట్ మై ఫాదర్ ఇన్ లా. లెట్ అస్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. గుడ్ బై. టేక్ బ్యాడ్ బై, వరస్ట్ బై. ఎడాకులిస్తావా? అవును. ఆయన చేసిన తప్పుకు నీ పెళ్ళాన్ని ఎందుకు నా సెట్ చేస్తావు? ఇక్కడ నెంబర్ తిప్పితే అక్కడ రింగ్ అవుతుంది. నా పెళ్ళానికి విడాకులిస్తే దెబ్బతో ఆ రొయ్యల నాయుడికి రెమ్మ తిరిగి కళ్ళు తిరిగి గిరగిరా తిరిగి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. ఎలా ఉంది నా ప్లాన్? తీసుకోండి కంప్లైంట్. ఇలాగే నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చు? నడిచి. కుక్కేవలే పేను. నడిచి కాకపోతే పాక్కుంటి వస్తుందా? నువ్వు నోర్మై అమ్మా, దీన్ని ఇక్కడికి ఎందుకు రాంచు? కట్టుకున్నవాడే శ్రీ మహావిష్ణువు అని నమ్మి కట్టుబట్టలతో వచ్చిన లక్ష్మిని పొమ్మన్నా, నువ్వు అవునన్నా కాదన్నా అది ఇంటి కోడలు. రా, నువ్వు దాని కోడలుగా ఒప్పుకున్నా నేను దాని పెళ్ళంగా ఒప్పుకోవట్లేదు. వాడి మాటలకేం గాని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నువ్వు రావే. ఎక్కడికి? భక్త ప్రహ్లాద సినిమా. రండి. పక్కెక్కడ వేసుకుందా? లోపల బయట? నువ్వు లోపల వేసుకో, నేను బయట వేసుకుంటాను. నువ్వా? నువ్వు ఇక్కడికి వచ్చేసేవేంటి? నేను లోపలేసుకోమన్నాను కదా. మీరు పక్కన లేకుండా నాకు నిద్రలో పడుతుందండి. భార్యగా నా పక్క మీ పక్కనేగా. టెంక మీద పీచేం కాదు. మీరు నాతో కాపురం చేసేదాకా జాకెట్ వేసుకోని శపథం చేశాను. దోపేవులే కుచ్చిళ్ళు, నన్ను వల్లో వేసుకోవడానికి నువ్వేం మేనకవు కాదు, సొమ్ము గార్చుకోవడానికి నేనేం బ్రహ్మర్షి విశ్వామిత్రుని కాదు, శిశింద్రి చెట్టిబాబుని. అంచేత మర్యాదగా లోపలికి వెళ్ళి జాకెట్ వేసుకో. తాపం ఎక్కువైపోయింది అనుకో, తలారా చల్లిని పోసుకో. Thank you.
ఆరు నెలలు నిండక ముందే ఓ సెక్సీ సాంగ్ వేసి నన్ను కమిట్ చేంజ్ చేస్తే విడాకులు కూడా ఉండదనేగా. నీ బాబు ప్లాన్ వేసి ఇళయరాజాని ఎస్ జానకిని తోడిచ్చి పంపించాడు. చూడు, నువ్వు ఎంతమంది తోడుతో వచ్చి ఆడినా పాడినా మీదబడి దొర్లినా నేను మాత్రం నీ కొంగులో పడను. వెళ్ళిపో, జాకెట్ వేసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. ఎవరండి మీరు? నేను మీ భార్యనండి. సోడాకాయలో గోలికాయం కాదు. అసలు మగాడివేనా? రోజు గడ్డం తీసుకున్నానుగా. నూర్మై, ఇన్నాళ్ళకి అత్తారింటికి దారెత్తుకుంటూ వచ్చిన పిల్లని తన్ని తరివేస్తావా? అదెక్కడికి పోతుంది? ఎంత స్పీడ్ గా ఇంటికి వెళ్ళిందో అంత స్పీడ్ గా వాళ్ళ బాబుని ఎంత పెట్టుకొచ్చా చూడు. మన జోస్యం తప్పదు, అదిగో వచ్చేసాడు. టక్కున కాలు మీద పడిపోతాడు, త్వరగా వెళ్ళి కాళ్ళకు దురద రాసుకొచ్చేద్దాం పద. మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు, వాడిని బయట నిలబెట్టి పది మంది ముందు కాళ్ళ మీద పడేసి పరుగు తీసేద్దాం పద. ఇదిగో స్టేషన్ మాస్టర్ దివ్య భారతి గారు, నరసింహారావు గారు, బాబురావు గారు, తలుపురమ్మ గారు, రండి రండి అందరూ రండి. ఏమిటండి ఏం జరిగింది? వెయిట్ అండ్ సీ. ఇదేమిటి ఇంకేం వెతుకుంటూ ఏకంగా చేసినే వచ్చేసింది? ఆగు, ఏమిటి ఇలా వచ్చావు? రాక తప్పుద్దా? చెప్పాను లోనికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏ ఇక్కడ మాట్లాడకూడదా? పరువు పోద్దేమో అని. అదే నాకు కావాల్సింది. అదేమి డెసిషన్ అయితే ఇదిగో చదువుకో పత్రం. ఏంటి క్షమాపణ పత్రమా? చదువుకుంటే తెలుస్తుంది. ఏ చదవచ్చుగా. ఓహో మనం చదువురాలి కదా, నిశాని కదా. నిశాని రాయడం కాదు కాని చదవడం వచ్చు, నేర్చుకున్నాం. అయితే చదువుకో, నేను జారి పడతాం. అంగీర సనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం నాడు గోదావరి గంగరాజు అనే శ్రీ రొయ్యల నాయుడు. ఈ వయసులో నీకు మళ్ళీ పెళ్ళా? ఏ పెళ్లి నాకు కాదు, నా కూతురికి. నీ కూతురిక పెళ్ళ? నా కూతురికి పెళ్ళ? ఏంటిది, నేను చచ్చాననుకున్నావా? ఏడాకులు ఇచ్చేసావుగా, అందుకని నువ్వు వేరే పెళ్ళి అక్కడ వేస్తావా? అది చాలదంటూ కింద అభినందనలతో అటుకున్న చిట్టుబాబు నా పేరేసి బ్రాకెట్ లో మాజీ భర్త అని బిరుదిస్తావా? ఎంత ధైర్యం! అసలు నేను బతుకుండగా నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేసే హక్కు నీకు ఎక్కడిది? ఇంకో పారి దాన్ని పెళ్ళామన్నావంటే బళ్ళు ఉచ్చు పొడిచేసి కుళ్ళు కాలంలో మారేస్తాను. విడాకు ఇచ్చేసావు, అయినా సిగ్గిడిచి నా కూతుర్ని ఇంటికి పంపితే దాన్ని మెదట్టు గెట్టేశావు. ఇంకా దాన్ని పెళ్ళని పిలిచే హక్కు నీకు ఎక్కడిది? నిజమే, నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా ఆ బండి ఎక్కకుండా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు. నువ్వు వదిలేసుకున్న భర్తని వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం టీటికి ఉంది. ఏసావులే బొగ్గు, భర్త భార్య ఒకటేనా? బర్త్ ప్యాసింజర్ ప్రాపర్టీ, భార్య నా పర్సనల్ ప్రాపర్టీ. అన్నయ్య గారు, ఇది మన రెండు కుటుంబాల పరమ మర్యాదలకి సంబంధించిన విషయం. కొంచెం కన్సెషన్ కావాలా అక్కయ్య గారు? సరే, వచ్చే నెల 28న మా అమ్మాయి పెళ్లి. ఈలోనే మీ ఓడి దమకట్టవలసిన సొమ్ము దమకట్టేస్తే ఏది ముహూర్తానికి ఒక్క నిమిషం ముందు దమకట్టినా సరే నా కూతురు మీకు ఆలైపోద్ది, లేదా శుభయాత్ర ప్రకారం పెళ్లి జరిగిపోద్ది. అదండి విషయం, వీళ్ళు పనులు చూసుకోండి. చెస్ కాళ్ళగా బాగేంటి, కడిగేసుకో గచ్చిపోడవు. ఏమిటో నీకు పౌరుషం ఉంటే లక్ష రూపాయలు ఇచ్చి నా కోడలు ఇంటికి తీసుకురా, లేకపోతే నీ పెళ్ళం వేరే వాడిని చేసుకున్నానే మచ్చతో పాటు నీ తల్లి విరిపేసుకుని చచ్చిందనే అపక్షేత కూడా నీకు మిగులుతుంది. ఏంటమ్మా పిలిచారు? ఈ లక్ష రూపాయలు చెక్కు తీసుకెళ్లి చిట్టుబాబు గారికి ఇచ్చి రావాలి. నాన్నగారికి తెలిస్తే ప్రమాదం తెలుసు, అందుకే చెప్పుకో. ఈ హెల్ప్ చేసి పెడతాయి, నీ పేరు చెప్పి ఫ్యామిలీ చేసుకుంటాను. చేసుకోండి అమ్మా, నేను ఎలాగో చేసుకోలేకపోతున్నాను. మిమ్మల్ని చూసేనా సంతోషిస్తాను. రే పుల్లరావు, కదంబా, మీకు గొప్ప శుభవార్త. శుభవార్త? ఏమిటి సార్? అది మన కన్నాంబరే సూరి పండుగడికి ఇచ్చి పెళ్లి చేసి సెకండ్ లైఫ్ ప్రసాదించేస్తున్నాం. కన్నామ్మకి మళ్ళీ పెళ్ళ? ఏమిటి అన్యాయం?
ఆడవంత పుణ్యంగా చూసుకునే పసుపు కుంక ముదిరిపెట్టేసి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంది. మన్ని భర్త ఎంతో చదువుండి మగ పుట్టి పుట్టి డిగ్రీలు సంపాదించి పిల్లల కోసం పట్టుమని లక్ష రూపాయలు సంపాదించలేకపోయాడు. అలాంటి శాతగాని సవట సన్నాసిని అల్లుడు అనుకోవడం నాకు చాలా సిగ్గుచేటు. మగుడు అనుకోవడానికి నీకు సిగ్గు లేకపోతే ఇచ్చి పంపించా సిక్కు. అంతా బాగుంది. నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నది నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ సార్. అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టేనే? ఖచ్చితంగా రానట్టే. అదేమిటి సార్? నెలకితే ఏజ్ బారైపోయింది. ఆరు నెలల క్రితం జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తానంటే రోజు కొట్టి వద్దు పొమ్మన్నావు. ఇప్పుడు క్లర్క్ ఉద్యోగం కావాలా? క్లర్కే కాదు, అంతకంటే తక్కువ ఉద్యోగం ఇచ్చినా సరే చేస్తాను సార్. ఆఫ్టర్ వన్ ఇయర్ విల్ బి కింగ్. అది కాదు సభ. కాకుమా
भार्य बिडल कापड़ी नदी नापकंडी ना डैलागु कदा नी डैलागु नुव्वे चेप्ते रोटीन अवुनु नुव्वेंदुकु चावालनुकुंटुन्नावु अने कदा मी प्रश्न चेप्तानु नेनु राजा गार्मेंट्स अनि रेडीमेड बट्टल फैक्टरी पेट्टानु पाति लक्षलकु अमेरिका नुंचि आर्डर वस्ते षर्ट्लु प्यांट्लु अन्नि तयारु चेसि पंपानु अवुट आफ् फ्याशन अनि आ मोत्तं सरुकंता तिप्पि पंपेशानु आ सरुकु अक्कड अम्मुडवक इक्कड अम्मुडवक మొత్తం గోడౌన్లోనే ఉండిపోయింది అప్పులోళ్ళంతా మీద పడ్డారు దాంతో గచ్చింతరం లేక నొయ్యి ఆత్మహత్య ఆ సరుకంతా నేను లాభాలు కంపెడితే నాకేమిస్తావు నా పెట్టుబడి నాకు ఇచ్చేసి లాభం అంతా నువ్వే తీసుకో లాభం అంతా నాకు అక్కర్లేదు ఒక్క లక్షం చాలు తప్పకుండా అయితే పద ఇదే నా ఫ్యాక్టరీ ఇది వాళ్ళు తిప్పి పంపేసిన సరుకు గుడ్ మార్నింగ్ సార్ सर बासो मन श्रीवल शर्ट्स की गोप रेस्पॉन्स मरो पद वेल शर्ट आर्डर वे अरे आगे इदेविटी मरो लेटेस्ट मॉडल एयर फ्री शर्ट अंटे गाली बोक्कल चोक्का मैनेजर हाँ राजा गारमेंट से मैं चिट्टूबाबू बात कर रहा हूँ अच्छा मैं आज ही बॉम्बे आता हूँ कुदर दो रेप ओके I'll come in the evening flight. We'll finalize the matter today itself. Okay. इको पहले निशान लो पहले इसको ले बॉम्बे आए था वाह. आप इट्टा वाले जिप्पू. आओ तो बॉम्बे निचे अंतर पे दाप रुंटे. पहले एक्सिबिशन आता बेटी. जबर के निकूट ना पहले. जबर की. नी भारी. अरे बोलो. मन्नो पड़ पुई. इन तासला विषय ये लामच पे रहती. इधिको लक्षा. तरगा बैल. पंद्रो. आया. मोर्तो ने टाइम में तुम जूस तुम्हें वाह. रेलवे मिनिस्टर रामारावे दुव्वाड़ पटा पीकी पात सामान पंजाब टेर्रिस्ट कंफर्मा पंजाब
ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆకుండా ట్రైన్ టైప్ లో పరిగెత్తు. ప్యాసింజర్ కాదు మెయిలో మెయిలో జన్మలో తిరిగిరాడు సంప్రదాయాలు అమ్మమ్మ దళం పెట్టుకోండి. అయ్యా పెళ్లి కుమార్తె చూసి ఎవడరా నా పిల్లల్ని పెళ్లి చేసుకునే సెకండ్ హ్యాండ్ నా కొడుకు నువ్వు కానీ చిత్తం శ్రీ రాఘవేంద్ర సార్ ఆత్మ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎవడు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి ఆగదు. వెయ్యాలండి డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత నీచానికి దిగజారుతావా? చెయ్ నువ్వు అసలు మనిషివేనా? ఇదిగో ఇదిగో నా 100,000 రూపాయలు. ఇది నేను ఎవరిని మోసగించి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు కాదు. నా తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని చెమటగా మార్చి రాత్రింబవుల్లో కష్టపడితే వచ్చే డబ్బురా. పరసో పోసుకొని 100,000 రూపాయలు తెచ్చిచ్చినా ఈ పెళ్లి ఆగదు. ఆగి తీరాలి, జరిగి తీరాలి. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎలా జరగదో నేను చూస్తాను. చూస్తారే రా పెళ్లి కూతురు మీకు. కుంతి నువ్వా? అవునయ్యా పెళ్లి ఎవరి కాదు నాకు. నిజమా? నిజమేరా అయ్యా. నీ సంబంధం కుదిర్చింది మీ మామగారే, లక్షాధికారుల సంబంధం. ఖర్చులన్నీ భరించి ఆయనే ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. నా అల్లుడు అన్నదండానికి కూడా ఈ లేనంత పనుల్లో పడిపోయి బిజీ మీద బిజీ అయిపోయాడు. కానీ అల్లుడు ఏళ్ళ పొట్టును అన్నదానికి పోతే అల్ప దెబ్బ తినేస్తుంది. మరి అంతగా పిలిచేయకున్న మనసు అదో మాదిరిగా అయిపోద్ది. అసలే మనం ఎక్స్పర్ట్ చేయాలో. అందుకే ఇన్నాళ్ళు నేను కట్టబెట్టాను, నీ పిల్లల్ని కాకుండా చేశాను. మీరు అలా చేయబట్టే అన్నయ్య గారు వాడొక దారి తెమ్మి ఎత్తుకుని ప్రయోజకుడు అయ్యాడు. ఉన్న డిగ్రీలకి తెలివితేటలకి మనవాడు ఎప్పుడూ బ్రహ్మాండమైన ప్రయోజకుడు అయ్యేవాడమ్మా. ఈ పూర్పు ఆరుగాడు అడ్డం పడి నేను అడ్డం పడతాను. ఏంటండి ఆరో బళ్ళ బుధుడు ఏడో బళ్ళ శని అడ్డం పడుతున్నారు? ఒక్క నెల రోజులు చూడండి, మీ అల్లుడి గారికి రాజయాగం బట్టి పూంపుహారే పూంపుహార్. చూడరో ఇంకొక పాలు పూంపుహార్ అన్నా అంటే నీ బతుకు పప్పు చారులో ఉప్పు చేప అయిపోద్ది. ఎవరినైనా కట్టుబడి పైకి రమ్మని చెప్పాలి, కానీ గాసారం గోసారం అని ఎదవకలు చెబుతావా? నీలాంటి ఎదవోదలు నమ్మి ఇండియాలో సగం మంది షాకులు లాంటి కుర్రోళ్ళు సంకలకు పోతున్నారు. ఏమంటే శాస్త్రాన్ని మరి అలా తీసుకురాయకండి. శాస్త్రం గేత్రం అన్నావంటే దాని శాద్ధం పెట్టించి దాని పిండాకుడిని చేత తినిపించేస్తాను. సపోజ్ పరసపోజ్ మా అల్లుడిని తీసుకో, వాడు ఇంకో నెలల పాటు నీ శిష్యకం చెప్తే ఈ పాటి జగదాంబ సెంటర్లో చిలక చూసుకుని చెప్పుకుని పిడత కంది పప్పు తినేవాడు. ఇప్పుడు చూడు, కట్టుబడ్డాడు, ఒంటికి పని చెప్పాడు, నెల తిరక ముందే లచ్చ సంపాదించాడు. అల్లుడు ఈ పాలు నీ జాతకం ఆడివిడు చెప్పక్కర్లేవు, నేను చెప్తాను. ఇలాగే కంటిన్యూ అయిపో, సంవత్సరం తిరక్కన్నా కింది కాదు, ఆడ అమ్మ మొగుడు అయిపోతావు. ఆ చెప్పావులే నిజం. సపోజ్ పార్ సపోజ్ ఆ చెయ్యేటి తీసే ఏదప్పుడు స్వాధనం అయిపోయినట్టు ఫీల్ అయిపోతావు. పట్టావులే పీత చేసావులే జ్ఞానం చేసావులే స్వాధనం చేశానులే వాయిదా తెచ్చానుగా లక్ష. అది నాకు కాదు నీ చెల్లెలి పెళ్లికి. మరి నా స్వాధనం ఆ ఒక్కటి అడక్. ఎవరిదా కేక? ఇంకెవరిదండి? మన రమ్మమ్మ గారిదే. రమ్మమ్మదా? రమ్మమ్మ రమ్మమ్మ అమ్మాయి రమ్మమ్మ గారు అమ్మాయి రమ్మమ్మ గారు ఇక్కడ అమ్మాయి ఏమిటో అలా అరిచావు? ఏమైందమ్మా? ఏమీ కాలేదు. నువ్వో లోపల ఏం చేస్తున్నావు అక్కడ? ఒక్కటి అడక్కు.